ఇదే కాలమున ధ్యానార్థమై ఆదికాండ పుస్తకము 7వ అధ్యాయము మొదటి వాక్యం చదువుకుందాం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. And the Lord said unto Noah, Come thou and all thy house into the ark, for they are seen righteous before me in this generation. Glory be to God. దేవుని నామమున మహిమ కలుగును గాక. In the midst of this pandemic, in the midst of this corona sickness, yoka corona yoka ee tegulu madhyalo kuda we have started using certain words which we have never used. Inta varaku upayoginchinatvanti konni matalanu manam upayoginchuchunnamu. When did we use the word lockdown? Lockdown ane mata manam eppudu upayoginchemu? How often do we use the word quarantine? Quarantine ane mata eppudu manam upayoginchemu? Mask was never used. మాస్కులు ఎప్పుడు ఉపయోగించలేదు. యు సీ ఆల్ ఆర్ నాట్ ఓన్లీ దే ఆర్ కవరింగ్ దేర్ మౌత్స్ అండ్ నోసెస్ ఇట్ ఇస్ ఇట్ గోస్ ఈవెన్ బియాండ్ దట్ అండ్ వి కెన్ హార్డ్లీ రికగ్నైజ్ యు ఆల్సో. మీరందరూ కూడా మీ నోర్లను మీ ముక్కును మూసుకొని ఉంటే వల్ల కనీసము ముఖములు కూడా మేము గుర్తుపట్టలేని పరిస్థితిలో కనబడుచున్నది. సమ్ టైమ్స్ సమ్ బిలీవర్స్ కేమ్ అండ్ సెడ్ ప్రైజ్ లో ఐ డిడ్ నో హూ ఇట్ వాస్. కొంతమంది విశ్వాసులు వచ్చి ప్రైజ్ లో చెప్పినప్పుడు కనీసం ఎవరో కూడా నేను గుర్తించలేకపోయిన్నాను. But there is a common term used, quarantine, quarantine, quarantine. And ippudu nee okey oka samanyamaina padam upayoginchabadchu unnadi quarantine, quarantine ani cheppi cheppuchu unnaru. So in the in this world, the word quarantine was first used in the ship. Ee lokamulo manu chusinappudu mottamodatiga ee quarantine ane padam oka odalo upayoginchabadi unnadi. So from the land, when they came to know, when they suspected that the people in the ship were infected by a serious sickness, edaina odalo kaani oka bhayankaramainatvanti vyadhi tho rogamato vaaru oka vela peedinchabadinappudu atvanti oka samacharam varaku teliyajeyabadinappudu they were not allowed to come to the shore. They were not permitted to have any intercourse with the land. Aika odalo nundi em matram kuda odduku varu raakoddu vachi itundi ikkada unnatvanti janlato em matram kalisukonakoddu. Far away inside the territorial waters they would anchor. ఆయొక్క ఓడకున్నట్టు ఒడ్డు యొద్ ఉన్నటువంటి నీళ్లకు దూరంగా ఉన్నటువంటి స్థలంలోనే వారు లంగరు వేసి ఆపుకొనవలేను. యూజువలీ ఇట్ వాస్ అ 40 డేస్ డ్యూరేషన్. అది దాదాపుగా ఒక 40 దినముల యొక్క కాల పరిమితి అయి ఉండవచ్చును. దెన్ హెల్త్ అథారిటీస్ ఫ్రమ్ ద ల్యాండ్ వుడ్ గో ఇన్స్పెక్ట్ అండ్ దెన్ ఆఫ్టర్వర్డ్స్ వెన్ ఎవ్రీథింగ్ వాస్ క్లియర్ సో దే వుడ్ బి పర్మిటెడ్ టు ల్యాండ్. దాని తర్వాతనే ఆరోగ్య శాఖ అధికారులు వెళ్ళి వారికి ఆరోగ్యం బాగుందని చెప్పి పరిశీలన చేసిన తర్వాతనే ఆ ఓడలో ఉన్న వారిని దరికి చేర్చుదురు. నౌ వి హియర్ అబౌట్ క్వారంటైన్ యు ఆర్ నాట్ సపోజ్డ్ టు గో అవుట్ సైడ్ ద షాప్స్ వర్ క్లోజ్డ్ అండ్ దెన్ సినిమా హాల్స్ వర్ క్లోజ్డ్ ఈవెన్ చర్చెస్ వర్ క్లోజ్డ్. మనం బయటికి వెళ్ళకూడదు క్వారంటైన్ అని చెప్పుచున్నారు. సినిమా హాళ్లు మూసివేయబడి ఉన్నవి, ఏ యొక్క దుకాణములు అంగళ్ళు లేవు, కనీసం చర్చిలు కూడా మూసివేయబడి ఉన్నవి. Even in the Bible we see about this quarantine. ఈ బైబిల్ గ్రంథంలో కూడా ఈ క్వారంటైన్ అనేట్లయితే ప్రత్యేకించబడుట అనే కార్యాన్ని గురించి చూస్తున్నాం. In the verse which we read right now. మనం ఇప్పుడు చదివినటువంటి ఈ వాక్యమందు God himself puts Noah and his family on quarantine. దేవుడు తానే నోవహును అతని కుటుంబమును ఈ క్వారంటైన్ అనే ప్రత్యేకించుకున్న స్థితిలో పెట్టుచున్నారు. ఐ విల్ ప్రిపేర్ ఎవ్రీథింగ్ ఫర్ యు. నేను నీ కొరకు సమస్తమును సిద్ధపరచుదును. ఐ విల్ ప్రిసర్వ్ యు. నేను నిన్ను కాపాడుదును. దెన్ ఐ విల్ బ్రింగ్ యు అవుట్. దాని తర్వాత నేనే నిన్ను బయటకు తీసుకుని వత్తును. యు రిమైన్ ఇన్సైడ్. నువ్వు లోపలనే ఉండుము. యు కెనాట్ కమ్ అవుట్ సైడ్. నువ్వు బయటికి రాకూడదు. సో గాడ్ హింసెల్ఫ్ పుట్ నోవా అండ్ హిస్ on quarantine. కాబట్టి దేవుడు తానే నోవహును అతని కుటుంబాన్ని ఈ క్వారంటైన్ లో ఉంచినట్లుగా చూస్తున్నాం. How many days quarantine? ఎన్ని దినాల క్వారంటైన్? Almost 370 days. దాదాపుగా 370 దినములు. When we read from Genesis chapter 7 verse 11. ఆదికాండము 7వ అధ్యాయము 11వ వాక్యం మనం చూసినప్పుడు అర్థమవుతున్నది. That was the day when they were put inside. ఆ దినమందు వారు లోపలికి go inside. ఆ దినమందే దేవుడు వారిని లోపలికి వెళ్ళిపోమని చెప్పి ఉన్నారు. Read that verse. నోవహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే విడబడెను, ఆకాశ తూములు విప్పబడెను. The 600th year of Noah's life, the second month, the 17th day of the month, the same day where all the fountains of the great deep broken up and the windows of heaven were opened. When did they come out?
వారు ఎప్పుడు బయటికి వచ్చి ఉన్నారు? ఇన్ చాప్టర్ 8 వర్స్ 14 8వ అధ్యాయము 14వ వాక్యములో సెకండ్ మంత్ ఫాలోయింగ్ ఇయర్ సెకండ్ మంత్ 27th డే అది వచ్చే సంవత్సరము 2వ నెల 27వ దినమందు సో డ్యూస్ దోస్ డేస్ దే వుడ్ యూస్ 30 డేస్ క్యాలెండర్ కాబట్టి ఆ దినముల్లో వారు 30 దినముల క్యాలెండర్ ఉపయోగించే వాళ్ళు సో 12 మంత్స్ ప్లస్ 10 డేస్ 12 నెలల 10 దినములు ఇట్ వాస్ గాడ్ హింసెల్ఫ్ హూ పుట్ దెం ఇన్ క్వారంటైన్ దేవుడు తానే వారిని క్వారంటైన్ లో వేసినట్లుగా చూస్తున్నాము సో ఇన్ బైబిల్ వి సీ సో మెనీ బ్యూటిఫుల్ క్వారంటైన్స్ ఇలాగున దేవుని గ్రంథములో బహు చక్కనిటువంటి క్వారంటైన్లు చూడగలుగుతున్నాం సమ్ వేర్ ఎ బ్లెస్సింగ్ యాస్ వి సీ హియర్ కొన్ని ఎంతో ఆశీర్వాదకరంగా ఇప్పుడు చదివిన రీతిలో మనం చూస్తున్నాము సమ్ ఇట్ వాస్ సీన్ యాస్ ఎ ట్రయల్ ఫర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ కొన్నైతే కొంతమంది దేవుని బిడ్డలకు ఒక పరీక్షా సమయంగా కనబడి ఉన్నది సో డానియల్ వాస్ పుట్ ఇన్ ద లయన్స్ డెన్ one night quarantine danielu simhagulo veyabadi unnadu kada okka dinamu quarantine adi god permitted that devudu dan anumatinchi unnaru shadrach meshach abednego were put in the fire it was a quarantine they could not come out shadrach meshach abednego kuda quarantine lo vesi unnaru aa agnigundamloni bayitiki ralekapoyunnaru but when they came out with flying colors kaani vaaru bayitiki vachinappudu ento chakkani reethilo vachi unnaru on the other hand we see about negative quarantines also maraka prakkana pratikoolamainatvadi quarantine lu kuda chustunnam Nebuchadnezzar was put in jungle quarantine for 7 long years Nebuchadnezzar chuchinappudu adivilo aranyamulo dadapu 7 samvatsaralu aika pratikoolamaina quarantine lo unchabadi unnadu Miriam was put on 7 days quarantine because of her rebellion against Moses Miriam aithe Moshuku virodhanga tirugubaatu chesinandavalana paalamu velapala quarantine lo dadapu 7 dinalu unchabadi unnadi King Uzziah was put on quarantine till the end in a several house he could not come out rajina ujjiya kuda quarantine lo unchabadi unnadu desam velapala lopadiki raakunda athadu dooranga unchabadi unnadu and then final quarantine will be as that of satan he would be put on 1000 years quarantine chivari quarantine adi satanulaku dadapu 1000 endlu athadu aghadamla bandhinchabadunu praise be to god devun namaniki stotramulu now we'll consider about this quarantine ippudu manamu ee oka quarantine gurinchi dhyaninchukundam may I remind you once more maraka saani ninnu gnapakam cheyagorchunnanu the first question is are you inside noah's ark or are you outside noah's ark nen veichinatti modati prashna meeru noah oka oda lopala kanabadchunnara baita kanabadchunnara noah's ark is a type for a faith life నోవహుకు ఓడ అని చెప్పినప్పుడు ఒక విశ్వాస జీవితమునకు సాదృశ్యంగా కనబడుచున్నది ఇట్ ఇస్ ఎ టైప్ ఫర్ అవర్ ఫెయిత్ హోమ్ లైఫ్ ఇది మనొక విశ్వాస గృహం యొక్క జీవితానికి కూడా సూచనగా ఉన్నది ఇస్ దేర్ ఎనీ యూత్ హియర్ హు హస్ డిసైడెడ్ టు సర్వ్ గాడ్ అండ్ టర్న్ యువర్ బ్యాక్స్ టు ది లార్డ్ ఇక్కడ ఎవరైనా యవనస్తులు కనబడుచున్నారా దేవుని కొరకు సేవ చేయాలని చెప్పి ఆ మీరు ఎవరైనా తీర్మానం చేసుకున్న వారు ఉన్నారా నాట్ ఫర్ ఆల్ ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ యూత్స్ హు ఆర్ కాల్డ్ బై గాడ్ అందరి కొరకు కాదు దేవుని ద్వారా పిలువబడినటువంటి యవనస్తులకు మాత్రమే you are hardening your heart and you are running away from God మీ హృదయాన్ని కఠినపరచుకొనుచు దేవునికి దూరంగా పారిపోతున్నారు you should come inside Noah's ark otherwise there will not be any preservation మీరు తప్పకుండా నోవహుకు ఓడలోనికి రావాలను లేనట్లయితే మీకు ఎటువంటి సురక్షితము లేదు many have regretted for not having come inside the ark అనేకులు నోవహుకు ఓడలోనికి రానందువలన బాధపడుచున్నారు Some elderly ones are regretting we didn't know about this otherwise we wouldn't have gone into the family life kontamandi peddalu cheputunnaru ivanni kuda maaku teliyadu lenatlayite mem kutumba jeevithaloki vellipoya varame kaadu anukuntunnaru oh young man young woman god has given you a short time now oh yavanasthurala devu niku klupta kaalam ichchunnaru you will have to come inside the ark nu tappakunda noah odaloniki raavalenu god has not spoken to you once he has spoken to you on several occasions devudu okkasari kaadu aneka paryayamulu neetho maatladuchune unnaru you are giving that excuse and this excuse nuvu aasakulu ee saakulu cheppukuntu unnavu oh parents you are holding back your children from serving god oh telidandulara devuni seva cheyakunna mee pillalanu meer aapi veichunnaru you don't understand the glories of the ministry devuni seva yokka mahimanu meer ardham chesukunnataledu yes there may be some faults here and there it is true avunu nijame akkadikkada porabaatlu tappidalu undochu nijame but if a child of god is truly called and if the child of god can remain in the hands of god kaanoka devuni bidda nijanga pilichi devuni hastamulalo unnatlayite so then it is high time that you obey god and then god is able to preserve you for his everlasting kingdom tappakunda meeru vachitaku adiga samayam ayipoyinadi nee devuniki nitya rajyamunaku aanimanu siddha parichudiru gaaka what does Saint Paul say parishuddhudaina Paul em cheppuchunnadu my god is able to preserve me for the everlasting kingdom
నిత్యమైన రాజ్యము కొరకు ప్రభు నన్ను కాపాడును కాక అని చెప్పుచున్నాడు. Servants of God, don't be afraid. As long as you're in the ark of the ark of Noah, you, nothing will happen to you. ప్రియమైన దైవ సేవకులారా, మీరు కూడా భయపడకండి. నోవహుకు ఓడలో ఉన్నంత వరకు మనము సుఖభద్రముగా కాపాడబడుచున్నాము. On the other hand, మరొక ప్రక్కన Noah's ark is a type for your family life. నోవహుకు ఓడ అని చెప్పినప్పుడు మీ కుటుంబ జీవితానికి కూడా సాదృశ్యముగా ఉన్నది. There should be perfect peace, harmony and everything, as I'll come to that later. పరిపూర్ణమైనటువంటి శాంతి సమాధానములు దానిలో ఉండవలేను. ఆ అంశం విషయమే నేను తర్వాత మీతో మాట్లాడుదును. ఇట్ వాస్ ఎ మినీ మిలేనియం కింగ్డమ్ దేర్ ఇన్సైడ్ ది ఆర్క్. నోవాకు ఓడలో చూసినప్పుడు ఒక చిన్న వేయండి పరిపాలన వలె కనబడి ఉన్నది. It is, as I mentioned, it is a type for our faith home life. అది విశ్వాస గృహం యొక్క జీవితానికి సాదృశ్యం అని చెప్పాను. It is a type for faith life. అది విశ్వాస జీవితానికి సాదృశ్యం అని చెప్పాను. It is a type for the fellowship of the saints. ఇది పరిశుద్ధుల సహవాసానికి సాదృశ్యం అని చెప్పాను. It is a type for your family life, godly family life. ఇది దైవికమైన ఒక కుటుంబ జీవితానికి కూడా సాదృశ్యంగా ఉన్నది. If there is anyone outside this Noah's ark, it is high time that you come inside. idigo evaraina novaku odaku meer baita dooranga unnatlayite idigo samayam aasannamainadi meer lopariki raavalasi unnadi. These days, especially youths are mocking at spirituality. ee dinamulalo mukhyanga yavanasthulaina varu aathmiyathiki virodhanga egataalu cheyichunnaru. Ah, so then they don't bother about anything. Today we'll eat, drink and tomorrow we die. దేని గురించి కలవరం చెందుటలేదు. తినుచున్నాము, త్రాగుచున్నాము, రేపు చనిపోతాం అనుకుంటున్నారు. No, dear child of God, you are precious in the sight of God. లేదు ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని దృష్టిలో ఎంతో అమూల్యమైన వాడివిగా కనబడుచున్నావు. As the people perished, they repented very late. By then the ark was closed. It is you should not do that. జనులు నశించిపోయినారు. వారు తెలుసుకున్నట్టుగా ముందుగానే దూర సమయం ఆలస్యమైనందువలన తలుపు మూయబడి ఉన్నది. As during Noahic times. Closed very soon. Nirikshana dwaramo ati twaralone muyabadanai unnadi. So you humble yourself and today you should come inside the ark. Kabatti mimmalu meer tagginchukoni ee dinamande Noahu odaloniki praveshinchandi. I'll just mention few things about Noah. I won't give the verses also. Noah gurinchi konni vishayalu meeda cheppagorchunnanu. Daniki sambandhinchina vakyamulanu meeto panchukuntanu. What is the meaning of the word Noah? Noahu anaga aa padamunaku ardham emi? As we read from the book of Noah chapter 5 verse 29. నోవహు ఆదికాండము 5వ అధ్యాయము 29వ వాక్యం చూసినప్పుడు meaning of the word Noah was comfort. నోవహు యొక్క పదమునకు అర్థము నెమ్మది. God has called us that we may be comfort. మనం నెమ్మది కలుగు చేయ వారంగా ఉండాలని దేవుడు పిలిచి ఉన్నారు. You should be a comfort to your family. You should be a comfort to the society. నీవు నీ కుటుంబమునకును నీ సమాజమునకును ఆదరణ ఇచ్చువాడిగా ఉండవలెను. So therefore, that is what, with that reason God has called you. కాబట్టి అదొక కారణము చేత దేవుడు మనందరిని పిలిచి ఉన్నారు. Next we see that he was righteous in his sight. తరువాతగా మనం చూసినప్పుడు నోవహు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా కనబడి ఉన్నాడు. That we see in the book of Genesis chapter 7 verse 1. దాని గురించి ఆదికాండ పుస్తకము 7వ అధ్యాయము మొదటి వాక్యంలో చూస్తున్నాం. He was found righteous. అతడు నీతిమంతుడిగా కనబడెను. He was righteous according to that dispensation. అతడు ఆయొక్క కాలమునకు తగిన విధంగా నీతిమంతుడిగా అగుపడెను. But as far as we are concerned, as I mentioned yesterday, there is none righteous. కాని మన విషయంలో చూసినప్పుడు నిన్నటి దినమందు చెప్పిన విధంగా నీతిమంతుడు ఒక్కడునూ లేడు. But when we embrace the righteousness of God, kaani eppudaithe devuni yokka neethini mana hattukonuchunnamo, instead of arguing and then speaking ill of this, if we can consider our righteousness as this filthy rags, deeni gurinchi mana tarkinchi vaadinchinaku badaluga manaka neethi murikkudula vale unnadani cheppi grahinchukoninappudu, so everything will be fine for us. We'll become righteous. Samastamaru kuda melukaranga maarunu, manam neethimantulaga maarchabadudumu. In chapter 6 Genesis verse 8, ఆదికాండము 6వ అధ్యాయము 8వ వాక్యం చూసినప్పుడు, so it is mentioned that he found grace from the Lord. అతడు దేవుని దృష్టియందు కృప పొందిన వాడాయను అని చదువుచున్నాం. We have found grace in the sight of God and that's the reason why you are here in the presence of God. మనం కూడా దేవుని దృష్టిలో కృప పొందిన వారంగా కనబడినందువలనే ఈ ఉదయకాలమందు దేవుని సన్నిధానంలో కనబడుచున్నాము. There are millions perishing in this world but the grace of God was not shown to them.
God has graciously brought you here to the presence of God. లోకములో చూసినప్పుడు మిలియన్ల కొల్ల జనులు నశించిపోతున్నారు. దేవుడు వారి పట్ల కృప చూపలేదు. దేవుడు మనకైతే కృప చూపించి తీసుకొని వచ్చి ఉన్నారు. How many of you can boldly say, I have found grace in the sight of God? Will you lift up your hands and shout hallelujah? మీలో ఎంత మంది ధైర్యంగా చెప్పగలరు, దేవుని కృపను బట్టి దేవుడు నన్ను ఇక్కడ తీసుకొని వచ్చినారని? అటువంటి ధైర్యం గల వారి చేతుల పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పుకుందాం. Next, in chapter 6 verse 22 tarvathiga 6th adhyayamu 22nd vakyamulo, and also chapter 7 verse 5 7th adhyayamu 5th vakyamandu kuda it's mentioned that he was obedient. అతడు విధేయత చూపించిన వాడాయను. When the Lord speaks to you, you should obey the counsel of God. దేవుడు మీతో మాట్లాడుచున్నప్పుడు దేవుని ఆలోచనకు మీరు లోబడవలెను. So then when the counsel of God is given to you, you should obey that. దేవుని ఆలోచన మీకు బయలుపరచబడుచున్నప్పుడు మీరు దానికి లోబడవలెను. When Noah gave the counsel of God, when Noah received the counsel of God from God, he was obedient for that. నోవా ఎప్పుడైతే దేవుని యొద్దని ఆలోచన పొందుకొని ఉన్నాడో వెంటనే లోబడి ఉన్నాడు. He did things pertaining to that for the preservation of his family. తనిక తన కుటుంబం యొక్క సంరక్షణ కొరకైన కార్యముల విషయమే అతను వినినప్పుడు లోబడి ఉన్నాడు. On the other hand, the people made fun of him. మరొక ప్రక్క చూసినప్పుడు జనులు పరిహాసం చేసి ఉన్నారు. Carpenters made mockingtise of him. అను వట్రంగి వారు అతను చూసి ఎంతగానో ఎగతాళి చేసి ఉన్నారు. So they said, okay, this old man says that it is going to rain. అయ్యో ఈ ముసలాయన చెప్పుచున్నాడే వర్షం వస్తుందని. We have never seen rain at all. మేము ఇప్పటివరకు వర్షమే చూడలేదే. But Noah was not one such. కానీ నోవహు అలాగన గాటువంటి వాడు కాదు. When we tell the present generation there will be destruction, nobody believes. ప్రస్తుతమంత తరం వారి మనం చూసి చెప్పినప్పుడు నాశనం కలగబోతుందని చెప్తే ఎవరు నమ్మరు. Now when this pandemic is ravaging the whole universe, the whole earth. ఈ తెగులు అనేది ప్రపంచమంతా కూడా అల్లాడిస్తున్నప్పుడు. Now they are shaken to certain extent. ఇప్పుడు కొంతవరకు కూడా వారు కదిలించబడి ఉన్నారు. But in spite of that, people have not repented. కానీ వీటన్నిటి మధ్యలో కూడా జనులు మారు మనసు పొందుటలేదు. In spite of that, even children of God have not repented in the way that they should. వీటన్నిటి మధ్యలో కూడా దేవుని బిడ్డలైన వారు మారు మనసు పొందవలసిన రీతిలో పొందటలేదు. Fifth. ఐదవదిగా in Hebrews chapter 11 verse 7 హెబ్రీ రాష్ట్రపత్రిక 11వ అధ్యాయం 7వ వాక్యములో నోవా feared God, it is mentioned. నోవహు దేవుని యందు భయభక్తులు కలవాడాయనిని వాక్యములో చూస్తున్నాం. You are not supposed to fear anything. మనం దేనికి కూడా భయపడనక్కరలేదు. You are not supposed to fear anyone. మనం ఎవరికి కూడా మనం భయపడన అవసరం లేదు. Fear God, fear his commandment, fear his judgment, fear everything that is placed above you. దేవునికి భయపడుడి, దేవుని కట్టడలకు భయపడుడి, దేవుని న్యాయ తీర్పులకు భయపడుడి, దేవునికి సంబంధించిన ప్రతి కార్యమునకు మీరు భయపడవలెను. 6th ఆరవదిగా in 1st Peter chapter 2 verse 5 it is mentioned he became a preacher of righteousness. మొదటి పేతురు 2వ అధ్యాయము 5వ వాక్యంలో చూస్తున్నాము నోవహు నీతిని ప్రసంగించువాడుగా ఒక ప్రసంగిగా మారి ఉన్నాడు. He who received the righteousness of God. దేవునికి నీతిని పొందుకొనిన మనము కూడా. We who have received the righteousness of God. దేవునికి నీతిని పొందుకొనిన మనము కూడా. Do we speak about this righteousness to others? ఈ నీతిని గురించి ఇతరులతో ప్రసంగించుచున్నావా? Oh young man, young lady, are you speaking about this in your schools and colleges? Oh yavanastuda, oh yavanasturala, mee yokka paathashalalonu kalaasalalonu deeni gurinchi meeru maatladagaluguchunnara? Are you worried that you would be rebuffed, mocked at? Leda meeru parihasam cheyabartharani egatalu cheyabartharani cheppi bayapadutunnara? People will make fun of me in this dispensation, 21st century. Who is going after such things? Oh 21st shatabdamlo itivanti karyamulu evaru maatladaru cheppi janulu mimmalu chusi navvuchu egatalu chestarani bayapadutunnara? Whether you they listen or not, you tell about Christ. Vaari vinina vinakapoyina Christunu gurinchi nuvu cheppumu. Tell about the crucifixion of Christ. Christu yokka silova maranani gurinchi nuvu cheppumu. Tell about the forgiveness of sin through Christ. క్రీస్తు ద్వారా నీ పాపములు క్షమించబడతాయి అని చెప్పి నువ్వు చెప్పుము. Tell them about the justification through Jesus. యేసుక్రీస్తు ద్వారా నీకు కలిగే నీతిని గురించి చెప్పుము. Tell them about what he has tell them as to what they have done in your what Jesus has done in your life. నీ జీవితంలో యేసయ్య ఏ కార్యాలు చేశారో ఇతరులకు చెప్పండి. You need not give them a long lecture. ఒక పెద్ద ప్రసంగం ఏం చేయక్కర్లేదు. But tell them what Jesus has done in your life. నీ జీవితంలో దేవుడు ఏం చేశారో చెప్తే చాలును. These days we see so many preachers of righteousness. ఈ దినాలలో అనేక మంది నీతిని గురించి ప్రసంగించే వాళ్ళు కనబడుతున్నారు. It doesn't mean that all should come for the ministry. అందరూ కూడా సేవకు రావాలని నేను చెప్పటలేదు. In your given capacity you can preach about Christ to others. దేవుడు మీకు ఇచ్చిన సామర్థ్యము కొలది క్రీస్తును గురించి మీరు ఇతరులతో ప్రకటించవచ్చును. Now I'll come back to my core subject. ఇప్పుడు మరలా నేను మొదటి నాకు అంశమునకు వచ్చేదను. Blessings of Noahic quarantine.
క్వారంటైన్ లో ఉన్నటువంటి నోవహు పొందిన ఆశీర్వాదములు. నోవహ్ ఇన్ నోవాస్ క్వారంటైన్ వాట్ వర్ ద బ్లెస్సింగ్స్? నోవా క్వారంటైన్ లో ఏ ఆశీర్వాదాలు ఉన్నవి? ఐ వాంట్ టు పుట్ ఎ క్వశ్చన్ టు అవర్ యూత్స్ అండ్ చిల్డ్రన్. ఇప్పుడు యవనస్తులకును పిల్లలకు ఒక ప్రశ్న వేయబోతున్నాను. ఇట్ ఇస్ ఎ స్టోరీ విచ్ యు హావ్ ఆల్ హర్డ్. మీ అందరికీ తెలిసినటువంటి కథ ఇది. ఐ వాంట్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. ఈ ప్రశ్న నేను అడగబోతున్నాను. వాట్ ఇస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఇన్ నోవాస్ క్వారంటైన్? నోవాకు క్వారంటైన్ లో ఉన్నటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదం ఏమి? ఐ కాంట్ గివ్ యు మోర్ దన్ 1 మినిట్ టైం. ఒక్క నిమిషం కంటే ఎక్కువ సమయం ఇవ్వను. ఎనీ యూత్, ఎనీ సండే స్కూల్ చైల్డ్ కెన్ ఆన్సర్. ఏక యవనస్తుడైనా సండే స్కూల్ పిల్లలైనా జవాబు ఇవ్వవచ్చును. యు ఆస్క్ అబౌట్ క్రికెట్ స్కోర్ విల్ బి ఏబుల్ టు ఆన్సర్ యు. క్రికెట్ స్కోర్ ఎంత అని చెప్తే బాగా జవాబు చెప్తారేమో. యు ఆస్క్ అబౌట్ హూ ద లేటెస్ట్ డాన్సర్ అండ్ యాక్ట్రెస్ అండ్ యాక్టర్ ఇస్ దెన్ వి కెన్ టెల్ యు. ఆ లేటెస్ట్ ఉన్నటువంటి డాన్సర్ ఎవరు యాక్ట్రెస్ ఎవరు అని చెప్తే నటిల గురించి నటుకల గురించి అడిగితే చెప్తారేమో. నెక్స్ట్ ద క్వశ్చన్ విల్ గో టు అవర్ యంగ్ వర్కర్స్ లెస్ దెన్ 10 ఇయర్స్ ఇన్ ద మినిస్ట్రీ. తర్వాత చిన్న సేవకుల యొద్దకు 10 సంవత్సరాల కంటే తక్కువ సేవ ఉన్నటువంటి చిన్న సేవకులను అడుగుతున్నాను. ఐదర్ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్. బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ. వాట్ ఇస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఇన్ నోవాస్ క్వారంటైన్? నోవా క్వారంటైన్ లో ఉన్నటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదం ఏమి? బ్రదర్స్, ఇఫ్ యు గివ్ ఎ ప్రాపర్ ఆన్సర్ ఐ విల్ గివ్ యు 500 రూపీస్. సరైన సమాధానం చెప్తే 500 రూపాయలు బహుమానం ఇస్తాను. ఇఫ్ యు గివ్ ఎ రాంగ్ ఆన్సర్ యు విల్ హావ్ టు గివ్ మీ 500 రూపీస్. తప్పు సమాధానం చెప్తే మీరే నాకు 500 రూపాయలు ఇవ్వాలి. సిస్టర్స్, okay, now you read chapter 7 verse 1. ఇప్పుడు చదవండి 7వ అధ్యాయం మొదటి వాక్యము. I think telugu it is not there. తెలుగులో లేదనుకుంటున్నాను. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారిను ఓడలో ప్రవేశించుడి. And Noah did according unto all that the Lord commanded him. 7:1. And the Lord said unto Noah, Come thou and all thy house into the ark, for thee have I seen righteous before me in this generation. Why did you forget that? Read once more. That is important that you have not read. First verse. 7:1 marla chadavandi. And the Lord said unto Noah, Come thou and all thy house into the ark, for thee have I seen righteous before me in this generation. Okay, now there is a clue in English. ఇప్పుడు ఆంగ్లములో ఒక చిన్న మీకు క్లూ ఇవ్వబడుతున్నది. Now at least children mention. కనీసం ఎప్పుడైనా పిల్లలు చెప్పండి. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఇస్ మెన్షన్ కమ్. ఇంగ్లీష్ లో రాయబడినది రమ్ము అని. ఇన్ అదర్ లాంగ్వేజ్ ఇట్ ఇస్ మెన్షన్ గో ఇన్సైడ్ ది ఆర్క్. మరొక భాషలో ఇతర భాషల్లో ప్రవేశించుడి అని చెప్పబడి ఉన్నది. బట్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఇస్ మెన్షన్ కమ్ ఇన్సైడ్ ది ఆర్క్. ఆంగ్లంలో చెప్పబడి ఉన్నది ఓడలోనికి రండి. సో వాట్ ఇస్ ది మీనింగ్? దాని అర్థం ఏమి? ఈవెన్ బిఫోర్ నోవా అండ్ హిస్ family could enter, God is there inside. Then ardham entante Noahu atani kutumbamu odaloniki praveshinchata munduga lopala devudu unnaru. For example, if a person is standing somewhere outside, udaharanaku oka vyakti bayata nilabaddadu ankonde, if I say come inside the hall, what is the meaning? Ra lopala hall loki ra ani chepte ardham enti? Am I outside or am I inside? Nenu bayata unnanana lopala unnanana ardhamu? But in other language it is not there. In English it is clear. ఇతర భాషల అలా లేదు, ఆంగ్లంలో స్పష్టంగా ఉన్నది. So come inside the ark. ఓను ఓడ లోనికి రమ్ము. Don't be worried about anything. దేని గురించి కలవరపడవద్దు. I am there. నేను ఉన్నాను. Jehovah Shammah was there in that. Jehovah Shammah అక్కడ ఉన్నారు. Name of that city from thence can be called Jehovah Shammah. ఈ దినము నుండి ఆ పట్టణస్థుడైన వారికి యెహోవా షమ్మా అని పేరు పెట్టబడుచున్నది. Ezekiel chapter 48 last verse we see about that. ఏజ్కేల గ్రంథము 48వ అధ్యాయం చివరి వాక్యంలో చదువుచున్నాము. That was the greatest blessing in Noah's ark. అదే గొప్ప ఆశీర్వాదము నోవహు ఓడలో కనబడుచున్నది. In your, as I mentioned earlier, Noah's ark is a type for your family life. నేను ముందుగానే చెప్పి ఉన్నాను, నోవహు ఓడ మీ కుటుంబ జీవితానికి సాదృశ్యముగా ఉన్నదని. God should be in that family. దేవుడే ఆ కుటుంబములో ఉండవలెను. Don't grieve God in any way. ఏ విషయంలో కూడా దేవుని దుఃఖపరచవద్దు. Don't do anything against the word of God. దేవుని కూడా దేవుడి వాక్యమునకు విరుద్ధంగా చేయవద్దు. No unclean thing must be there in your house. మీ ఇంటిలో ఏ అపవిత్రమైన కార్యము ఉండకూడదు. So when it is compared to a faith home life,
ఆయక జీవితములు విశ్వాసి గృహములకు సాదృశ్యంగా ఉన్నది. God is in the house of God. దేవుడి ఇంట్లో దేవుడు ఉన్నారు. It is called the house of God. అది దేవుని ఇల్లు అని అర్థము. He says I am there in the house of God. నేనే దేవుని ఇంటిలో కనబడుచున్నాను. This house belongs to me. ఈ యొక్క ఇల్లు నాకు సంబంధించినది. You cannot do anything against my will. నా చిత్తమునకు విరుద్ధంగా ఏమీ చేయకూడదు. A servant of God is supposed to live in the house of God with all fear. ఒక దైవ సేవకుడు దేవుని ఇంటిలో భయముతో కనబడవలెను. Otherwise God will throw him out of the house of God. లేనట్లయితే దేవుని ఇంటిలోనే దేవుని అతన్ని త్రోసివేయును. Our mission, it can be, our church can be compared with the Noah's ark. మనక సంఘము కూడా నోవహుకు ఓడకు సాదృశ్యముగా ఉన్నది. So therefore God is there in the church. కాబట్టి దేవుడే ఈ సంఘములో ఉన్నారు. But with all fear we should see that he never departs from us. మనం ఎంతో భయముతో మన యొద్దును ఆయన దూరముగా వెళ్ళిపోకుండా నిమిత్తం జాగృతపడవలెను. Because it is his house. ఇది ఆయనకు ఇల్లయ్యున్నది. The church is his purchased possession. సంఘము ఆయనకు రక్తముతో కొనబడిన సంఘమయ్యున్నది. The price of the church of God is his precious blood. సంఘము యొక్క విలువ క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తమే. If you want to remain in the house of God, దేవుని ఇంటిలో మీరు ఉండగోరినట్లయితే, you cannot do anything that you want. నీకు ఇష్టానుసారంగా ఏమీయో నువ్వు చేయలేవు. There are certain tenets, there are certain laws. కొన్ని నియమములు కొన్ని క్రమములు కనబడుచున్నవి. So you should live according to those tenets. ఆయొక్క నియమాల ప్రకారంగా నువ్వు జీవించవలెను. So that is the greatest blessing, you must understand. అదే గొప్ప ఆశీర్వాదం అని అర్థం చేసుకునవలెను. It is true that Daniel's quarantine also angel of God was there. దానియేలుకు క్వారంటైన్ లో కూడా చూసినప్పుడు దేవుని యొక్క దూత కనబడుచున్నది. But he didn't know. అది అయినప్పుడు అతను తెలియదు. Even in Shadrach, Meshach's quarantine also we see the fourth person there. Shadrach, Meshach, Abednego quarantine lo kuda nalugo vyakti kanabadustunnaru. But after they enter there only they came to know. Kani vardalo praveshinchina tarvatane valaku teliyunu. But this quarantine is something unique. Kani ee quarantine ade chaala pratyekamainadi. Even before they can come inside the quarantine. Vaara quarantine inside Noah's ark. Vaaru Noahku vodaloki vachinaku mundugane God tells them come. Devudu cheppuchunnaru rammu. We see a similar verse in the book of Acts chapter 7 verse 1. అపొస్తల కార్యములు 7వ అధ్యాయము మొదటి వాక్యములో అదే రకమైన వాక్యమును మరలా చూస్తున్నాము. In Genesis chapter 12 verse 1 it is mentioned, go forth to the land which I show thee of, tells Abraham. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వాక్యములో చూస్తున్నాం, నేను నీకు చూపించబో దేశమునకు వెళ్ళమని దేవుడు అబ్రహాముతో చెప్పుచున్నారు. But in chapter 7, Acts chapter 7 verse 1, what does he say? కానీ అపొస్తల కార్యములు 7వ అధ్యాయము మొదటి వాక్యములో దేవుడు ఏమని చెప్పుచున్నారు? Again there is a mistake in other languages. ఇతర భాషల్లో మరలా తప్పిదము రాయబడి ఉన్నది. నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. Right, that is right. సరిగానే ఉన్నది. మూడో వాక్యం, and said unto him, get thee out of thy country and from thy kindred and come into the land which I shall show thee. Come into the land, దేశమునకు రమ్ము. God doesn't just say go and then I will give you. He says that I am already there, you come, you occupy that. వెళ్ళు ఆ దేశానికి వెళ్ళు అని చెప్పట్లేదు, రమ్ము నేను అక్కడ ఉన్నాను, వచ్చి ఆ దేశాన్ని స్వతంత్రించుకొనుము. There are certain beautiful terms in the Bible. Even Bible scholars are dumbfounded there. They don't have a proper answer for that. Bible grandamlo chaala chakkani padalu unnai. Bible shastravetthalu kuda ee padalu chusi entha aashchiryapadutunnaru, variki kuda ardham kaataledu. That the greatest blessing in the house of God is God is there. Jehovah Shammah is there. Devuni intilo unnatvadi goppa aashirvadam ento telusa, devudu akkada unnaru, Jehovah Shammah akkada unnaru. Is your house in such condition? Mee oka illu ఆ స్థితిలో కనబడుచున్నదా? Do you watch dirty things, read dirty things, do whatever you want, fight at home, will the Lord be in that house? అసహ్యమైన కార్యములు మురికి కార్యములు చేయుచు పోట్లాడుకొనుచు ఉండగా దేవుడు మీ ఇంట్లో ఉండగలుగుతారా? What do we read in the book of Deuteronomy chapter 7 verse 26? ద్వితీయ ఉపదేశకాండము 7వ అధ్యాయము 26వ వాక్యములో ఏం చదువుచున్నాము? దానివలె నీవు శాపగ్రస్తుడవు కాకుండానట్లు నీవు హేయమైన దాని నీ ఇంటికి తేకూడదు. అది శాపగ్రస్తమే గనక దాన్ని పూర్తిగా రోసి దాని యందు బొత్తిగా అసహ్యపడవలెను. Neither shall thou bring an abomination in thine house, lest thou be accursed things like it, but thou shalt utterly detest it, and thou shalt utterly abhor it, for it is a cursed thing. No, don't watch anything which is dirty. అసహ్యంగా కనబడుచున్న ఏ కార్యములు చూడవద్దు. Don't have any dirty literature at home. అసహ్యమైనటువంటి లేఖనములు ఉండవద్దు. ఎనీథింగ్ దట్ ఈస్ అగైన్స్ట్ హోలీనెస్ యు గో హోమ్ అండ్ బర్న్ దెం అప్ టుడే. పరిశుద్ధతకు విరోధమైనటువంటి ఏ వ్రాతలు కూడా ఏ కార్యమైనా సరే తీసి పారవేయుడి. డ్యూరింగ్ దోస్ డేస్ వి సీ ఇన్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్
they burnt things pertaining to curious arts. అపొస్తల కార్యములో చదువుచున్నాము ఈ యొక్క చేతపడకు సంబంధించిన పుస్తకములన్నీ కూడా వారు విసిరి కాల్చివేసినట్లుగా చూస్తున్నాము. Don't part with it. Don't just part with it. Don't put it on 50% sale. ఏదో కొంచెంగా దూరంగా ఉంచవద్దు. 50% దూరంగా ఉంచవద్దు. That you don't need, others also don't need. అది మీకు అవసరం లేదు, ఇతరులకి అవసరం లేదు. Burn them out. పూర్తిగా కాల్చివేయండి. If there is anything that is against the will of God, against holiness, burn them. దేవుని పరిశుద్ధతకు విరోధంగా, దేవుని చిత్తకు విరోధంగా ఏదైనా ఉన్నా సరే అది ఇతరులకు ఇచ్చటం కాదు, పూర్తిగా కాల్చివేయండి. So the first blessing in Noah's ark was God was there in the ark. కాబట్టి నోవహు ఓడలో ఉన్నటువంటి శ్రేష్ఠమైన మొదటి ఆశీర్వాదము దేవుడు అక్కడ ఉన్నాడు. Number 2. రెండవది, there was worship there, is it not? అక్కడ ఆరాధన ఉన్నది. Where is it mentioned in the word of God? Some people argue. ఎక్కడ ఉన్న దేవుని వాక్యంలో ఎక్కడ ఉందని చెప్పి కొంతమంది తక్కిస్తూ ఉంటారు. So a person was asking me, where is it mentioned that there is worship in Noah's ark? ఒక వ్యక్తి నన్ను అడుగుతూ ఉన్నాడు, నోవహ్ యొక్క ఓడలో ఆరాధన జరిగిందని చెప్పి ఎక్కడ వ్రాయబడి ఉన్నది? When there is God there, there should be worship, isn't it? అక్కడ దేవుడు ఉండి తప్పకుండా ఆరాధన జరగాలి కదా? When God's presence is there, you are supposed to worship him. దేవుని సన్నిధానములో ఉన్నట్లయితే నిశ్చయముగా ఆయన ఆరాధన చేయవలెను కదా? Noah would have conducted prayers. నోవహు ఒకవేళ ప్రార్థనలు జరిపించి ఉండవచ్చును. They all would have understood his language. నోవహు భాష అర్థమై ఉండవచ్చును. You know who would be the, you know, in the convention you got a timekeeper, is it not? Convention lo manaku timekeepers untaru kada. We've got various duties here. Anekamaina duties meeku veyabadi undunu. People to cook, people to invite people, and then and there is someone called timekeeper also. Vanta cheyataga manushulu untaru, jellana aahvaninchinaga manushulu untaru, ee samayanni kaapade manushulu kuda untaru. You know, in Bangalore, in our younger days, there was a brother called Mohan. ఉండేవాడు మోహన్ అనే అతని పేరు. He was a wonderful timekeeper. చక్కగా టైంకీపర్ లాగా పనిచేసేవాడు. Early in the morning 3:45 or so he would come and wake everyone. Some would get angry with him also. ఉదయకాలం 3:45 గంటలకు వచ్చి అందరిని లేపుతూ ఉంటాడు. అందరి కోపం కూడా వస్తూ ఉంటది. Time up, get up for morning preaching. సమయమైంది లేకండి, ఉదయకాల స్తోత్ర ప్రార్థన సమయమైందని లేపుతూ ఉంటాడు. In my opinion. నా యొక్క అభిప్రాయంలో. Who the timekeeper was? ఆ టైంకీపర్ ఎవరో తెలుసా? Mr. Cock, కోడి పుంజు. Praise be to God. దేవునికి స్తోత్రములు. No light, everything dark. అక్కడ ఏమీ లైట్లు లేవు, అంత చీకటి. But at the same time it starts crowing. కానీ కోడి పుంజు ఓడలో అరుస్తూ ఉన్నది. Get up for morning praising. లేవండి అందరూ, ఉదయకాల స్తోత్ర ప్రార్థన లేవండి అని లేపుతూ ఉంది. If you are in Noah's ark. మీరు గాని నోవహు ఓడలో ఉంటే. Is there morning praising in your house? మీ ఇంటిలో నాలుగు గంటల స్తోత్ర ప్రార్థన ఉన్నదా? Okay, I don't want to put the elderly ones into embarrassment. పెద్దవాళ్ళని ఎవరు కూడా కలవరంలో నేను పెట్టగోరచలేదు. I'll ask the young ones now. చిన్నవారిని ఇప్పుడు అడగబోతున్నాను. All those who got up for morning praising today, put your hands up. ఈ ఉదయకాలం ముందు 4 గంటల స్తోత్ర ప్రార్థన లేసిన వాళ్ళందరి చేతులు పైకెత్తండి. Children, చిన్న పిల్లలు. They are all outside Noah's ark now. మీరందరూ నోవహు ఓడకు బయటే ఉన్నారు. They are all outside Noah's ark. మీరందరూ ఓడకు బయటే ఉన్నారు. Today make a decision. ఈ రోజే తీర్మానం చేయండి. So if there is God there, if the Jehovah Shammah there, he's supposed to be worshiped also. అక్కడ దేవుడు ఉంటే, అక్కడ యెహోవా షమ్మా ఉంటే నిశ్చయంగా ఆయన ఆరాధించబడాలి. In the house of Noah there should be proper prayer and praising and singing. నోవహు ఉంటిలో సరైనటువంటి ఆరాధన, ప్రార్థన, పాటలు వినబడాలి. Miss Nightingale would have sweetly started the morning praising song. Miss Nightingale చాలా చక్కగా ఆ కోకిల చక్కగా పాటలు పాడుతూ ఉండి ఉండవచ్చును. I think Sheila will not match that anyway. ఆ షీలా సిస్టర్ కూడా దానికి సరిపోదేమో అనుకుంటాను. ఐ డోంట్ థింక్ షీల్ బి ఏబుల్ టు మ్యాచ్ దట్. ఆ యొక్క ఆ స్వరానికి సహోదరి స్వరం కూడా సరిపోదేమో అనుకుంటున్నాను. బీయింగ్ పర్చ్డ్ ఆన్ ద టాప్ లాఫ్ట్. అంత పైన కప్పులోకి వెళ్ళిపోయి షీ వుడ్ హావ్ స్టార్టెడ్ హర్ మార్నింగ్ ప్రీసింగ్ సాంగ్. ఉదయకాల స్తోత్ర పాటలు పాట మొదలు పెట్టి ఉండవచ్చును. యువర్ హౌస్ మస్ట్ బి హౌస్ ఆఫ్ ప్రేయర్. మీ ఇల్లు ప్రార్థన ఇల్లుగా ఉండాలి. యువర్ హౌస్ మస్ట్ బి హౌస్ ఆఫ్ ప్రీసింగ్. మీ ఇల్లు స్తోత్రం చేసే ఇల్లుగా ఉండాలి. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ యు ప్రైజ్ గాడ్. ఉదయకాలమే మీరు దేవునికి స్తోత్రం చేయాలి. గాడ్స్ ప్రెసెన్స్ విల్ నెవర్ డిపార్ట్ ఫ్రమ్ దేర్. దేవుని సన్నిధానం ఎన్నడూ అక్కడ నుండి తొలగిపోదు. Praise waiteth for you in Zion, it is mentioned. సియోనులో యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక అని వ్రాయబడి ఉన్నది. One of our girls went to heaven. మన పిల్లల్లో ఒక పిల్ల పరలోకమునకు వెళ్ళి ఉన్నది. You know what God told her?
దేవుడు అంత ఏం చెప్పారో తెలియనా ఆల్ ది యానిమల్స్ ఆల్ క్రీచర్స్ ప్రైజ్ మీ సృష్టి అంతా జంతువులంతా నన్ను సృష్టిస్తూ ఉన్నాయి ఈవెన్ హెవెన్ ఇన్ హెవెన్ ఆల్సో ద హోల్ యూనివర్స్ ఇస్ ప్రైజింగ్ మీ పరలోకమంతా కూడా విశ్వం అంతా కూడా నన్ను సృష్టిస్తూ ఉన్నది హెవెన్లీ హోస్ ఏంజెల్స్ ఆర్ ప్రైజింగ్ మీ పరలోకము దూత దేవదూతలు కూడా నన్ను స్తుతించుచూ ఉన్నారు బట్ మోర్ దెన్ దెం ఆల్ వాటన్నిటికంటే ఎక్కువగా ఐ వుడ్ లైక్ టు హియర్ యువర్ ప్రైజింగ్ నీ స్తోత్రాలు నాకు వింటం చాలా ఇష్టం అని చెప్పి ఉన్నారు ప్రైజ్ గాడ్ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ యువర్ హార్ట్ యు నో హౌ ప్లీజ్డ్ హి విల్ బి మీ హృదయాంతరంగంలో నువ్వు స్తోత్రం చేసినప్పుడు ఆయన ఎంత సంతోషిస్తారో తెలియనా when I was in one of the conventions in Shillong nen Shillong lo unnatadu convention lelo untunappudu Kohima mother gave a beautiful testimony now she has gone to be with the Lord Kohima mother garu na gurinchi oka manchi sakshyam cheppi unnaru ippudu ame prabhu nadu nidrinchi unnadi even the day she died she attended morning prayer ava gurinchi sakshyam emanaga ame chanipoye roju kuda stotra prarthanaku velli unnadi no she was mentioning in her testimony tana sakshyamlo cheppuchu unnadi so many of god gave me deliverance over so many of my sicknesses during morning praising anekamaraṭi rogamulu vyadhilu kuda udayakala stotra prarthanalo swasthata nundi unnavi one so what do we say I am not well I've got pain here there so therefore I am not able to go for morning praising naaku baagaledu akkada noppi ikkada noppi andavala stotra prarthana velaledu ani cheppi manasaakulu cheptu untam I'll remain in my room and I'll praise god nenu naa gadilo unde nen stotralu cheptu untanu ani cheppukuntaru half time you may praise god half time you'll be in the third heaven సగం ఏ స్తోత్రాలు చెప్తారు సగం సమయం మూడు ఆకాశంకి వెళ్ళిపోతారు నో హీస్ సపోజ్ టు బి ప్రైస్డ్ కాదు దేవుడు మన స్తోత్రించబడాలి రీసెంట్లీ వన్ ఆఫ్ అవర్ మదర్స్ డైడ్ ఇన్ ఢిల్లీ సెంటర్ సమీపంలో ఢిల్లీ సెంటర్ లో ఉండే ఒక మదర్ చనిపోయి ఉన్నారు ఏ సీనియర్ మదర్ ఆమె చాలా పెద్ద సేవకురాలు ఈవెన్ ద డే షీ డైడ్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ after morning praising she went to be with the lord ava chanipoye dinamandu kuda udayakala stotra prarthana aragante samayam tarvata ame prabhu nandu nidrinchunnadi she sat for morning praising for some time went back finished stotra prarthanalo kuchundi tirigi room ku velli unnadi chanipoyunnaru our senior pastors have taught us if there is some breath in you should get up and praise god mana senior pastors cheptuntaru neelo koncha oopri unna kuda chalu 4 gantala stotra prarthanaku vellalani give unto the lord your strength నీ యొక్క బలాన్ని దేవునికి సమర్పించుము we all know that verse in the book of Psalms 29 verse 1 29వ కీర్తన మొదటి వాక్యం మనందరికీ తెలిసిన వాక్యమై ఉన్నది don't forget that verse ఆ వాక్యాన్ని మీరు మర్చిపోవద్దు first verse మొదటి వాక్యము give unto the lord your strength మీ బలమును దేవునికి ఆరోపించుడి in the last verse what does the word of god say చివరి వాక్యములో దేవుని వాక్యం ఏం చెప్పుచున్నది he will give you strength and peace ఆయనకు బలమును ఆశీర్వాదమును అనుగ్రహించును whatever little strength when you give unto the lord నీకున్న కొంచెం బలము దేవునికి ఇచ్చినట్లయితే so that he will fill you with his power his glory ఆయన తన బలముతో తన శక్తితో మహిమతో నిన్ను నింపుదురు praise be to god దేవునికి స్తోత్రములు now we'll come to the third point ఇప్పుడు మూడు అంశమునకు వద్దాం what was the third blessing of noah's quarantine నోవా యొక్క క్వారంటైన్ లో ఉన్నటువంటి మూడవ ఆశీర్వాదము ఇట్ వాస్ ఎ మినీ మిలేనియం కింగ్డమ్ అదొక చిన్ని వెయ్యేండ్ల పరిపాలన వలె కనబడి ఉన్నది పర్ఫెక్ట్ పీస్ పరిపూర్ణ సమాధానము నో ఫైటింగ్ అట్ ఆల్ ఎటువంటి పోట్లాటలు లేవు డు యు థింక్ దట్ మంకీ కెన్ కీప్ క్వైట్ కోతి ఏమన్న మౌనంగా ఉంటదని చెప్పి అనుకుంటారా Do you think that monkey can keep quiet? కోతి ఎప్పుడైనా మౌనంగా ఉండునా ఇట్ నోస్ ఎనీవే నోవా ఇస్ దేర్ అండ్ దెన్ లయన్ విల్ నాట్ బి ఏబుల్ టు డు ఎనీథింగ్ నోవా ఉన్నాడు కాబట్టి ఒకవేళ సింహం కూడా ఏమి చేయలేకపోయి ఉండవచ్చును డిడ్ హి ట్రై టు పుల్ ద టెయిల్ ఆఫ్ ద లయన్ ఆయన కోతి వెళ్ళి సింహం యొక్క తోక పీకటకు ప్రయత్నించిందా డిడ్ హి ట్రై టు మేక్ ఫేసెస్ అట్ అదర్స్ ఇతరులను చూసి ఏమన్నా పరిహసించే ముఖాలన్నీ పెట్టి ఎక్కిరిస్తా ఉందా జంపింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ జంపింగ్ టు వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ ఇక్కడ నుండి ఈ స్థలం నుంచి ఆ స్థలం గంతులు వేయచ్చు ఎగురుతూ ఉందా ఓ మంకీ ఆల్సో కెప్ట్ క్వైట్ కోతి కూడా మౌనంగా ఉంది I don't know whether he would have scratched himself also he was so scared okavela tanu tanu geekundo kuda ledha teliyadu anta maunanga kucchonundi so therefore there was perfect peace in Noah's ark he must understand kabati noah ko odalo paripurna samadhanam undani cheppi ardham chesukovali how about your family nee kutumbam elaga unnadi if you don't like finish no prayer at all finished meeku okkalo okkalu samadhanam lekapothe chaalu prarthana kuda jaragadu wife must not mention one word to aggravate you then finished ఒక్క మాట మిమ్మల్ని సరిచేతో చెప్తే చాలు అంటే అయిపోయింది వన్ పర్సన్ టేక్స్ వన్ సాంగ్ అనదర్ పర్సన్ టేక్స్ అనదర్ సాంగ్ ఒక ఒకళ్ళు ఒక పాట తీస్తారు ఇంకోళ్ళు ఇంకొక పాట తీస్తారు యు నో దట్ హస్ హ్యాపెన్ ఇన్ సమ్ ఫ్యామిలీస్ యు నో సమ్ చిల్డ్రన్ వన్ పర్సన్ వాంట్స్ టు సింగ్ దేర్ ఫేవరెట్ సాంగ్ కొన్ని కుటుంబాలు అలాగే జరుగుతుంది ఒక పిల్లేమో నాకు ఈ పాట కావాలని చెప్పి ఈ పాట పాడతాను అంటది అదర్ పర్సన్ విల్ నాట్ సింగ్ ఇంకోళ్ళైతే పాడరు No, I want let that person sing. Let him sing. వాళ్ళే పాడుకొని నేను వాడను అని చెప్తుంటారు. No, nothing like that. Perfect unity. అవిదగా లేదు. పరిపూర్ణ సమాధానము. No fighting at all. ఎటువంటి పోట్లాటలు లేవు.
lion was not provoked at all. సింహం కూడా ఏ మాత్రం ప్రేరేపించబడలేదు. Even by mistake if rat had fallen on him also. ఒకవేళ తప్పిపోయి చిన్న ఎలుక దాని మీద పడినా కూడా మౌనంగా ఉంటుంది. Did he say, "You come out, then afterwards I'll show you"? No, బయటికి రా నీ పని ఏంటో నేను చెప్తానని చెప్పి అనిందా? This is what some of us say. కొంతమంది ఇలాగే చెప్తా ఉంటాము. You come out later, I'll see you. నువ్వు బయటికి రా, తర్వాత చూస్తా నీ పని. No perfect peace, no vengeance also. లేనే లేదు, ప్రతికారం లేదు, పగ లేదు, పరిపూర్ణ సమాధానం. Nothing to carry over also, you must understand. దాని తర్వాత తీసుకొని వెళ్ళడానికి కూడా ఏమీ లేదు, అర్థం చేసుకోండి. What a wonderful place Noah's ark was. ఎంత అద్భుతమైన స్థలమో చూడండి. లెట్ యువర్ హౌస్ బి నోవాస్ ఆర్క్. మీ కుటుంబము నోవాకు ఓడ వలె కనబడవలెను. ఆర్ దేర్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ యువర్ హౌస్? మీ కుటుంబంలో వాగ్వివాదాలు ఉన్నాయా? దెన్ ఇట్స్ నాట్ నోవాస్ ఆర్క్. అట్లయితే నోవాకు ఓడ కాదది. ప్రైజ్ బి టు గాడ్. దేవునికి స్తోత్రములు. యు నో వాట్ వాస్ ద బిగ్గెస్ట్ థ్రెట్ ఇన్ నోవాస్ ఆర్క్? నోవాకు ఓడలో కనబడుచున్నటువంటి గొప్ప బెదిరింపు ఏంటో తెలుసా? వాట్ వాస్ ద బిగ్గెస్ట్ థ్రెట్? గొప్ప బెదిరింపు ఏంటో తెలుసా? ఇట్ వాస్ నాట్ ద వాటర్ ఫ్రమ్ అవుట్ సైడ్. బయట నుండి వచ్చే నీళ్లు కాదండి. You know there is something called woodpecker. Woodpecker ani telugula cheppandi. Woodpecker, it keeps pecking at the wood. Vadrangi pakshi. Vadrangi pakshi aika chettunu avida chetti oka berannu podustu untadi. You know it cannot keep quiet, is it not? Adi maunanga undadu kada. If it keeps pecking the Noah's ark, the board, what will happen? Aika chekkana alagana mukkuto podustu unte inka chekka em ayipoddi. You see, that is my livelihood, that is my habit. Ayyo idhe na jeevitham, idhe na alavatu ani cheptu untada. If he keeps pecking at here and there, what will happen? More than one year he is inside there. Chaala samachara dinamulu undali kada, akkada ikkada podustu unte chakkani aa chakka em ayipovali. Nothing, even woodpecker kept quiet. Aika vadrangi pakshi kuda maunangane undadi. Oh no, I won't do anything wrong. Nene tappidamu cheyanu ani cheptundi. I will not do anything to harm the church of God. Devuni sanghaniki haani chesa ye karyamu ne cheyanu. Even if I am provoked by others, even if I don't get proper food, it's okay. Itelu nannu ye matra prerepinchina ledha naku bhojanam pettakapoyina paravaledu. I won't peck, otherwise water will rush inside and we all will be drowned. Nenu gutchanu oka vela aa vidhanga podustu unnatlayite randram padite baita neelu lopalaku vacheste manamandram kuda munigi potamu. You know there is a story of a crab and what is it, a tortoise. Tortoise and a scorpion. Tabelu telu kata manaku telinu. They were close friends, it seems. Vallidru kuda chaala sanihitamaina snehitulu. Then they got the news that they have got something better on the other shore. Ma veraka oddulo manchiga aaharam dorukutundani cheppi vallu vininappudu. So then can we go to the other shore? Sareta aa oddunaku velagalama anukuntunaru. But scorpion said, no, I won't be able to swim, I don't want to swim. Tel antundi naku eetatam raadu kada ani cheppuchunnadi. Oh friend, you are the best swimmer. You know nu unnav kada, nu manchiga eeta kodtaavu. I'll ride over your back. Nen nee paina ekkutaanu veep meediki. Why can't you take me to the other shore? No, vere oddunaku nan teeskuni vellochu kada. No, if you sting me, what will happen? Nu naa kaati vesinatlade nen em ayipothanu? We are friends, how can I do that? Mana sneetulam kada, nen ela chestanu alagana? We are so close friends and we have never done that so far. Have I ever done anything evil against you? Mana chaala sneetamaina sneetulam kada, eppudu neeku ee keedu nen cheyaledu kada, nen enduku chestanu antunadi. Okay, then it's okay. సరే పర్వాలేదు చెప్పింది. Be very careful, don't sting me. చాలా జాగ్రత్త, నా మీద నీ కొండంతో కొట్టవద్దు. But midway inside the stream, మధ్యలో ఆ నది దాటుచు ఉన్నారు. Gave him a sting. అది దా తేలు దాన్ని కొండంతో పొడిసింది. Then you see what you have done. We are both going to drown now. You have stung me now. చూడనే ఈ కొండంతో నన్ను పొడిసావు కదా, మన ఇద్దరుడు మునిగిపోబోతున్నాము. What can I do? That is my nature. Nee nen cheyali adhe kada naiku swabhavamu. That is my nature. Adhe naiku swabhavam kada. That is the nature of my parents. Adhi naaku talidandulu yokka swabhavam kada. That is the nature of my caste. Adhe naa kulam yokka swabhavam kada. Some people say that is my family members are there, my tribe is that. నా కులమే అంత, నా గోత్రమే అంత, నా కుటుంబమే అంత అని చెప్తుంటారు. We are arrogant and we will remain to be arrogant even if we come to this faith life. మన అహంకారంగా ఉంటున్నాము, ఈ విశ్వాస జీవితానికి వచ్చిన తర్వాత కూడా అహంకారాన్ని వదిలిపెట్టడం లేదు. One of our pastors was asking a particular person, why are you fighting always? ఒక పాస్టర్ గారు ఒక వ్యక్తిని అడుగుతున్నారు, ఎందుకు ఎప్పుడు నువ్వు పోట్లాడుతూ ఉంటావు అని చెప్పి అడిగి ఉన్నారు. Pastor, I belong to this particular tribe. పాస్టర్ గారు, నేను this particular
పలాన కులానికి గోత్రానికి నేను చెందినవాడిని చెప్తున్నాడు. నో వెన్ యు ఇన్సైడ్ కమ్ ఇన్సైడ్ ది నోవాస్ ఆర్క్ ఎవ్రీథింగ్ ఇస్ గాన్. లేదు లేదు నోవాకు ఓడలోకి వచ్చిన తర్వాత సమస్తమును ఆగిపోవలెను. వి ఆర్ రిడీమ్డ్ బై ది ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు కమ్మున రక్తముతో విమోచింపబడి ఉన్నాం. వి ఆర్ ఫిల్డ్ బై ది పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తితో మనం నింపబడి ఉన్నాము. గాడ్ ది ఫాదర్, గాడ్ ది సన్ అండ్ గాడ్ ది హోలీ స్పిరిట్ హావ్ కమ్ టు డ్వెల్ ఇన్ us. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన నివాసం చేయడానికి వచ్చిన్నారు. ట్రైన్ గాడ్ హావ్ కమ్ టు డ్వెల్ ఇన్ us. స్త్రీయక దేవుడు మన నివాసం చేయడానికి వచ్చిన్నారు. గ్లోరియస్ గాస్పెల్ ఇస్ ప్రీచ్డ్ టు us. మైమగలటి సువార్త ప్రకటించబడుచున్నది. I'm not an old man any longer. ఎంత మాత్రం కూడా నేను ప్రాచీన పురుషుడను కాదు. Praise be to God. దేవునికి స్తోత్రములు. But here inside Noah's ark. ఇక్కడ నోవాహు ఓడలో. This woodpecker is not like that scorpion. ఈ వడ్రంగి పక్షి ఆ యొక్క తేలు వలె కనబడటలేదు. Perfectly quiet, quiet. చాలా పరిపూర్ణంగా నెమ్మదిగా ఉన్నది. Praise be to God. దేవునికి స్తోత్రములు. Is there peace in your family? నీ కుటుంబంలో సమాధానం ఉన్నదా? Are there fightings in your family, husband and wife? నీ కుటుంబంలో భార్య భర్తల మధ్యలో గొడవలు జరుగుచున్నవా? Daughter-in-law and mother-in-law? లేనట్లయితే అత్తాకోడల మధ్యలో గొడవలు జరుగుతున్నవా? సిస్టర్-ఇన్-లా అండ్ సిస్టర్-ఇన్-లా? ఆ యొక్క ఇతర సంబంధాల మధ్యలో మీకు గొడవలు జరుగుతున్నవా? నో, ఇట్ షుడ్ బి లైక్ నోవాస్ ఆర్క్. యువర్ ఫ్యామిలీ మస్ట్ బి లైక్ నోవాస్ ఆర్క్. మీ కుటుంబ సభ్యులందరూ కూడా నోవాహు ఓడవలే కనబడవలెను. ఆ ఫెయిత్ హోమ్స్ మస్ట్ బి లైక్ నోవాస్ ఆర్క్. మన విశ్వాస గృహాలన్నీ కూడా నోవాహు ఓడవలే కనబడవలెను. ఫోర్త్, నాలుగవదిగా, దే వర్ సాటిస్ఫైడ్ విత్ ద ఫుడ్ విచ్ వాస్ గివెన్ బై నోవా. నోవాకు ఇచ్చిన ఆహారముతో వాళ్ళు సంతృప్తి చెంది ఉన్నారు. I don't know whether they were given stomach full. I don't think it is possible. కడుపునిండా మరి అన్నం ఆహారం పెట్టాడో లేదో నాకు తెలియదు, సందేహమే. Because how can they store for one long year? ఒక్క సంవత్సర దినములు ఎట్లాగన ఆహారమును వారు దాచిపెట్టుకోగలరు? Everything was limited. కొంచెం కొంచెంగా తగినంత మాత్రంగా పెట్టి ఉండేవాడు. They were all satisfied, you must understand. అయినప్పటికీ అవన్నీ కూడా సంతృప్తి కలిగి ఉన్నవి. The lion did not get meat as before. ఆ యొక్క సింహానికి ముందున్న రీతిగా మాంసం దొరకటలేదు. Probably he was also fed with grass or something like that, we know. ఒకవేళ దానికి కూడా మరి గడ్డి పెట్టి ఉన్నాడేమో తెలియదు. Scholars say in that limited area so much of food it is impossible to store. శాస్త్రవేత్తలు చెప్పుచున్నారు ఆ కొంచెం స్థలములో ఇంత ఆహారం పట్టడం అసాధ్యం అని చెప్పుచున్నారు. Even if it is a baby elephant pair, how much food it eats? ఒక చిన్న ఏనుగైనా, ఒక చిన్న ఎలుగుబంటి పిల్లైనా అది ఎంత ఆహారం తినో తెలియనా? దిస్ ఏ హ్యూజ్ ఎలిఫెంట్ దట్ ఇస్ వాట్ ఇస్ ఇట్ మెచ్యూర్డ్ ఎలిఫెంట్ ఈట్స్ 100 కిలోస్ రైస్ ఇట్ సీమ్స్ పర్ డే. ఒక పెద్ద ఏనుగు అయితే ఒక్క రోజుకి 100 కిలోల అన్నం తింటది. Probably you may argue it may be a baby elephant. ఒకవేళ చిన్న ఏనుగు అనుకోండి, పిల్ల ఏనుగా. But still, how many animals are there? How to store food for all? అట్లయితే ఎన్ని జంతువులు ఉన్నాయి, ఎంత ఆహారం సమకూర్చుకొని పెట్టుకోవాలి? Whatever Noah gave, that was satisfied. Their stomach got filled with that. They were satisfied. Their hunger was satiated. అయితే నోవాహు ఎంత ఆహారం పెట్టుచున్నాడో అంత ఆహారమే వాళ్ళకి సంతృప్తి కలిగి ఉండి దాంతో సంతృప్తి చెంది ఉన్నవి. Whatever our saints feed us, that should be sufficient for you. మన పరిశుద్ధులు ఏ ఆహారం పెట్టుచున్నారో ఆ ఆహారమే నీకు సరిపోయినదిగా ఉండవలెను. In the midst of this lockdown, ఈక లాక్డౌన్ మధ్యలో కూడా, how many of you locked up into other Pentecostal churches, other churches? ఇతర సంఘములలోకి, ఇతర పెంతకోస్ సంఘములలోకి ఎంత మంది వెళ్ళి ఉన్నారు? You know such wonderful ministries they are doing. చూడండి వాళ్ళు ఎంత అద్భుతమైన సేవ చేస్తున్నారు. Yes, we don't deny they are doing, some of them are doing a better ministry than we are doing. అవును, నిజమే, మేము కాదనట్లేదు, మనకంటే బాగానే సేవ చేస్తున్నారు వాళ్ళు. But after everything is over, why can't you go and join there? కానీ అంత అయిపోయిన తర్వాత వెళ్ళి వాళ్ళే కలుసుకోండి. There were specific instructions given by our chief pastors. మన చీఫ్ పాస్టర్స్ మూలం, ప్రధాన పాస్టర్ల మూలంగా మనకు కొన్ని నియమాలు, కట్టడలు అనుగ్రహించబడినవి. There are so many wonderful messages, old messages of us. అనేకమైనటువంటి మనకు పాత పరిశుద్ధుల యొక్క అనేకమైన పాత ప్రసంగాలు మనకు ఉన్నాయి. That should be able to satisfy you. అదే నిన్ను సంతృప్తి పరచాలి. What a revival, what fire. ఎంత ఉజ్జీవము, ఎంత అగ్ని. So then there in that we heard that message, it was so wonderful to us. Aika prasanga vinnavanni chaala adbhutanga vinabadindani cheptunnaru. One person said, we were listening to that, we were on fire, the whole family was getting filled in the spirit. Meega vakya vinuchu unnamu, memunu ma kutumanta kuda agni tho nimpabadi unnadani cheptunnaru. God has given you a revelation about this ministry. Devudu neeku ee paricharya gurinchinatvanti prakatan ichi unnaru. Whatever Noah feeds you, that should be sufficient for you. Noah koniki ee bhojana pettunnado adhe neeku santrupti kaligi undali. But we would advise, if you feel that they are better, why can't you go and join with them? ఒకవేళ అక్కడే మీకు బాగుందని చెప్పుకుంటే వాళ్ళే వెళ్ళి మీరు కలుసుకొని పోవచ్చు కదా. Why one foot in two boats?
ఎందువలనా రెండు పడవల్లో మీరు అడుగు వేయిచున్నారు యూ కెనాట్ డూ దట్ ఇస్ నాట్ ఆ విధంగా మీరు చేయలేరు కదా యూ కెనాట్ ట్రావెల్ ఇన్ టూ బోట్స్ రెండు పడవల్లో మీరు ప్రయాణం చేయలేరు ఆస్క్ ది లార్డ్ వెదర్ వాట్ యు హావ్ డన్ ఇస్ రైట్ మీరు చేసిన కార్యం సరియైనదా కాదా అని దేవుని అడగండి దేర్ ఆర్ సో మెనీ వండర్ఫుల్ మెసేజెస్ గివెన్ బై అవర్ చీఫ్ పాస్టర్స్ మనకి ప్రధాన పాస్టర్ మూలంగా అద్భుతమైన ప్రసంగాలు మనకి ఇవ్వబడి ఉన్నవి దేర్ ఆర్ సో మెనీ అదర్ పాస్టర్స్ ఆల్సో who have finished the race and gone to be with the Lord. They have given wonderful messages. అనేక మంది తమ పరుగు తొదమటిచి దేవునితోకు వెళ్ళినటువంటి పాస్టర్ల యొక్క ప్రసంగాలు మనకున్నవి. You are in this fellowship. మీరు ఈ సహవాసములో ఉన్నారు. What do we read in the book of Isaiah chapter 1 verse 3? యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 3వ వాక్యములో ఏం చదువుచున్నాము? యెద్దు తన కామందు నెరుగును గాడిద సొంతమాని దొడ్డు తెలుసుకొనును ఇశ్రాయేలుకు తెలివిలేదు నా జనులు యోచింపరు. The ox know with his owner and the ass his master's crib, but Israel does not know, my people does not consider. Praise be to God. Devuni stotramulu. The ox knoweth who his master is. Yeddu tanaku yajamanudu evaro telusukonunu. The ox knoweth who Noah is. Yedduku telusu Noah evarani. And the ass, which is considered to be the most foolish of the animals. గాడిద అన్ని జంతువులన్నిటికంటే మూర్ఖమైన జంతువుగా కనబడుచున్నది ఇట్ నోస్ ఇట్స్ మాస్టర్స్ క్రిబ్ ఆయనను తన యజమాని యొక్క దొడ్డి తెలుసుకొనును ఇట్ విల్ నాట్ గో అండ్ ఈట్ ఫ్రమ్ ఎనీ అదర్ క్రిబ్ యు మస్ట్ అండర్స్టాండ్ వేరొక దొడ్డిలోనికి వెళ్ళి ఎంత మాత్రం ఆహారం తినదు అనే కార్యం తెలుసుకొనుడి సమ్ టైమ్స్ యు మే థింక్ యు మే బి ద మోస్ట్ foolish of the believers okavela meeru viswasulandarkante chaala buddhihinulaga kanapadavachunu others may consider to be the most considered to be the base andarkante meeru moddhulu vale edirudara paraganinchabadavachunu but if you have an understanding about this fellowship kaani sahavasam gurinchina grahipu meeku unnatlayite are you even worse than those asses yokka gaadidu kante meeru mosakaramaina vara no ass will always eat what the master gives యజమాను ఏమి పెట్టినో అదే కదా ఇక గాడిద తినును ఇఫ్ యు రిమైన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ గాడ్ ఇస్ ఏబుల్ టు ఫీడ్ యు దేవుని సన్నిధానంలో మీరు ఉన్నట్లయితే దేవుడే మిమ్మల్ని పోషించును ఇఫ్ యు హావ్ డన్ దట్ యు రిపెంట్ అండ్ అగైన్ కమ్ బ్యాక్ టు ద లార్డ్ ఒకవేళ ఆ రీతిగా మీరు చేస్తున్నట్లయితే మీరు మారు మనసు పొంది తిరిగి దేవుని వద్దకు రండి గ్లోరీ బి టు గాడ్ దేవునికి స్తోత్రములు నెక్స్ట్ థింగ్ ఇస్ తర్వాత కార్యము దేర్ వాస్ నో సిక్నెస్ ఇన్ నోవాస్ ఆర్క్ ఇస్ నో ఒక ఓడలో వ్యాధి అనేదే లేదు వాస్ దేర్ ఎనీ సిక్నెస్ దేర్ ఏదైనా వ్యాధి అక్కడ కనబడిందా when there was jehovah shammah there jehovah shammah akada untunnappudu was also jehovah rapha there jehovah rapha kuda karabadchunnadu no sickness whatsoever ee yokka rogam kuda lene ledu dear child of god if we are in noah's ark premena devuna bidda neevu noah odalo unnatlayite you will not be afraid of this pandemic ee yokka tegulu gurinchi nu bayapadanakkarledu some are so scared of this sickness kontha mandi ee rogani chusi entha bayapadipovuchunnaru don't do that don't do this don't go anywhere there అక్కడ చేయవద్దు ఇది చేయవద్దు ఎక్కడికి వెళ్ళవద్దు సో వన్ పర్సన్ సెడ్ ఇట్ ఇస్ ఫూలిష్ ఈవెన్ టు గ్యాదర్ లైక్ దిస్ ఇట్ సీమ్స్ ఒకవేళ కొంతమంది బుద్ధిహీనంగా చెప్తున్నారు ఇలా సమకూటం కూడా మంచిది కాదంటున్నారు యు ఆర్ ఇన్సైడ్ నోవాస్ ఆర్క్ టుడే నువ్వు ఈ రోజు నువ్వు నోవాహ్ ఓడలో కనబడుచున్నావు నన్ ఆఫ్ యు విల్ గెట్ ఇన్ఫెక్టెడ్ హియర్ యు మస్ట్ అండర్స్టాండ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎవ్వరు కూడా ఏ రోగం వాళ్ళకి అంటదు What much before this pandemic started yoka tegulu raataki konni nellal kritame almost 1 year or even before that oka samvatsaram kritame daniki mundugane one of our servants of god saw a vision oka daiva sevakuralu oka darshanam chusi unnaru so many are coming inside the faith home aneka mandi viswasgramulaku vachuchunnaru germs are under their feet వారికి కాళ్ళ కింద ఎన్నో క్రిములు కనబడుచున్నవి రాస్తూనేస్ కమ్ ఇన్సైడ్ ద ఫెయిత్ హోమ్ అయితే వాళ్ళ లోపక విశ్వాసగ్రహులకు వచ్చినప్పుడు ఆల్ దోస్ జర్మ్స్ గెట్ కిల్డ్ ఆ క్రిములన్నీ కూడా చంపివేయబడుచున్నాయి యు ఆర్ ఇన్సైడ్ ద హౌస్ ఆఫ్ గాడ్ నీవు దేవుని ఇంటిలో కనబడుచున్నావు యు ఆర్ ఇన్సైడ్ నోవాస్ ఆర్క్ నీవు నోవాహు ఓడ లోపల కనబడుచున్నావు ఈవెన్ టుడే సమ్ బిలీవర్స్ హావ్ కెప్ట్ అవే ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ బికాజ్ దే ఆర్ స్కేర్డ్ ఈ దినాల్లో కొంతమంది ఇంకా భయపడిపోయి విశ్వాసులు రాలేని పరిస్థితుల్లో ఉంటున్నారు ఇన్సైడ్ నోవాస్ ఆర్క్ దేర్ ఇస్ పర్ఫెక్ట్ హెల్త్ యు మస్ట్ అండర్స్టాండ్ అయితే నోవాహు ఓడ లోపల పరిపూర్ణమైన ఆరోగ్యం ఉన్నది when god is there in this temple when the lord is there in this place of worship దేవుడు ఈ మందిరములో ఈ ఆలయములో కనబడుచు ఉన్నప్పుడు you know one of our pastors gave a beautiful explanation for this దీని గురించి మరొక పాస్టర్ గారు ఒక చక్కని you are the member of the body of christ నీవు క్రీస్తు శరీరములోని అవయవమై ఉన్నావు if one is a nose one is a ear one is mouth and things like that ఒకలు ముక్కుగా ఉంటున్నారు ఒకలు చెవిగా ఉంటున్నారు ఒకలు నోరుగా కనబడుచున్నారు in the body of christ is there any sickness christu shariramulo vyadhi unnada in the body of christ is there corona christu shariramulo corona unnada but when you are afraid when you are scared then it can affect you aithe nu bayapadinappude nu bediripoyinappude vyadhi niku sokuchunnadi even today are you afraid of some symptoms ee dinamandana venna soochanalaku bayapadchunnava
Or have you got any other sickness now? లేదా వేరే ఏదైనా వ్యాధి నీకున్నదా? You confess this verse. ఈ మాటను ఒప్పుకొని చేయుము. Lord, if I am really in Noah's ark. దేవాని నిజముగా నోవహు ఓడలో ఉన్నట్లయితే. Why am I languishing? నేను ఎందువల్ల ఈ విధంగా వేదన పడుచున్నాను? Why am I suffering? నేను ఎందుకు ఇలా శ్రమ పడుచున్నాను? Or have you got any other sickness? నా వేరే ఏదైనా వ్యాధి నాకున్నదా? Heart ailment, that problem and this problem. గుండెని పోటు ఆనొప్పి ఈనొప్పి అని చెప్పుచున్నారా? No, it will not come nigh unto you. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. No plague will come nigh unto you. ఏ తెగులు నీకు సమీపంగా రాదు. He that keepeth Israel neither sleeps nor slumbers, it is mentioned. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకొడు నిద్రపోడని వ్రాయబడి ఉన్నది. So you are going to be healed from all your sicknesses and depart from here. కాబట్టి నీకున్నటువంటి ప్రతి రోగము నుంచి నువ్వు స్వస్థత పొంది ఇక్కడ నుండి నువ్వు వెళ్ళబోతున్నావు. You should have this faith that you are inside Noah's ark. ఇటువంటి విశ్వాసమును కొండవలెను అదేమనగా నేను నోవహు ఓడలో ఉన్నాను. Along with that, I will give you one more medicine also that you many may not like it. దానితో పాటు నీకు మరొక మందు మీకు ఇస్తాను, ఒకవేళ మీకు అది ఇష్టం లేదేమో. Who was there to give injection in Noah's ark? నోవహు ఓడలో సూది వేయడానికి ఎవరైనా ఉన్నారా? Did they have stethoscope there? Stethoscope అనేది అక్కడ ఉన్నదా? Was there any scanning machine there? అలా స్కానింగ్ మెషిన్ ఉన్నదా? In one of our faith homes. ఒక విశ్వాస గృహములో. A believer came to the stage and gave a beautiful message. Testimony. ఒక విశ్వాసి వచ్చి ఒక చక్కని సాక్ష్యం చెప్పారు. He went to a checkup in a hospital. హాస్పిటల్ చెకప్ నాకు వెళ్ళి ఉన్నాడంట. God told him, he is mentioning it in this testimony. సంఘములో సాక్ష్యములో చెప్పుచు ఉన్నాడు ఇవన్నీ కూడా. God told me that scanning machine, new scanning machine was purchased for my sake. దేవుడు చెప్పి ఉన్నారంటే ఆ స్కానింగ్ యంత్రము తన కోసమే కొని పెట్టినట్లుగా. Then the servant of God switched off the mic. అప్పుడు దేవుని సేవకుడు ఒకడు మైక్ ఆఫ్ చేసి ఉన్నారు. So stop, that is enough, you can go. చాలు చెప్పింది చాలు వెళ్ళిపోమన్నారు. One thing you may not like, I will have to mention. మీకు ఇష్టం లేదు కానీ నేను చెప్పబోతున్నాను. Today will you make a decision that I'll throw all my medicines out? ఈ దినమందు నేను తీర్మానం చేసుకుంటున్నాను, నా మందులు మాత్రలన్నీ కూడా నేను పారవేయబోతున్నాను. He is a Jehovah Rapha. ఆయన Jehovah Rapha. Himself took our infirmities and bare all our sicknesses. ఆయన మన రోగములను భరించి ఉన్నారు, మన బలహీనతలను వహించి ఉన్నారు. You will have trials, you will have temptations. Sometimes sickness can attack you, but it will not prevail over you. మీకు శోధనలు వచ్చును, పరీక్షలు వచ్చును, వ్యాధులు వచ్చును, కానీ ఏది కూడా మిమ్మల్ని జయింపనేరు. There is something called knockdown and there is something called knockout. లాక్డౌన్ అని లాక్డౌన్ తీసివేయబడుట అని మనం చూస్తున్నాము. She has not gone for boxing matches. I've seen boxing matches. Boxing matches నాకైతే తెలియదు కానీ ఆ పాస్టర్ గారికి తెలియను. When you knock a person, ఒక వ్యక్తిని మనం కొట్టినప్పుడు, he may fall. అతను పడిపోతాడు. But again he should stand. He should be on his feet. కానీ లెగిసి నిలబడాలి అతని వ్యక్తి. And again he can fight and thrash him down. మరలా రెండో వ్యక్తిని ఆ విధంగా కొట్టి కిందకి పడవేయచ్చు. What is knockout? ఒకటి రెండు మూడు అని చెప్పి పది లెక్క పెట్టేలోగా ఆ పడిపోయిన వ్యక్తి మరలా తన కాళ్ళ మీద లేచి నిలబడాలి. Otherwise the other person is given a technical knockout. లేనట్లయితే ఆ వ్యక్తి ఒక ఆటకు సంబంధించినటువంటి ఒక దెబ్బ కొడతాడు. Sometimes because we are in this physical body. వాళ్ళందరూ కూడా వారి శరీరంలో కనబడుచున్నారు కావున. Sometimes you may fall sick, I don't deny that. మీరు తప్పకుండా వ్యాధి పడతారు నేను కాదంటలేదు. Unless you have sickness, how can you experience him as Jehovah Rapha? మీకు వ్యాధి వస్తేనే కదా లేనట్లయితే ఎలాగున యెహోవా రఫాని మీరు అనుభవించగలరు? So many servants of God, God has raised them up. అనేక మంది దైవ సేవకులని వ్యాధిలోంచి పైకి లేపి ఉన్నారు. ఇన్సైడ్ నోవాస్ ఆర్క్ దేర్ ఇస్ నో సిక్నెస్, యు మస్ట్ అండర్స్టాండ్. నోవహు ఓడ లోపల ఏ వ్యాధి కూడా లేదు. ఆల్సో రీడ్ ఇశాయా చాప్టర్ 33 వర్స్ 24. యెషయా గ్రంథము 23 అధ్యాయము 24వ వాక్యాన్ని కూడా చదువుకుందాం. And pastors permitted me to extend till 11:30. 11:30 వరకు చెప్పమని చెప్పి పాస్టర్ గారు అనుమతించున్నారు. నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడు ఎవడును అనడు, దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును. And the inhabitant shall not say, I am sick. The people that dwell therein shall be forgiven their iniquity. Praise be to God. దేవునికి స్తోత్రములు. They should be forgive, their sickness, iniquity must be forgiven first.
మొట్టమొదటిగా వారి దోషము పరిహరించబడవలెను. You can just, you cannot just claim the promise and then say and do whatever you want. మీరు వాగ్దానమును హక్కు చూపించి ఏదో ఒకటి చేయటం కాదు గాని. I'll walk in my way but still I've got the promise of God. మా సొంత వాగ్దానం వెళ్ళిపోతాము దేవుని వాగ్దానం నాకు ఉందలే అని చెప్పి చెప్పుకుంటే కాదు. No, that will not help you. ఆ విధంగా నీకు సహాయపడదు. You must understand one thing, your sins must, iniquities must be forgiven. మొట్టమొదటిగా మీ దోషము పరిహరించబడవలెను. Then the inhabitant will say I'm not sick anymore. దాని తర్వాతనే అందులో నివసించు వారు నా దేహములో బాగులేదని ఎవ్వరూ చెప్పరు. Praise be to God. దేవునికి స్తోత్రములు. Then one more thing about Noah's ark was. నోహకు ఓడలో ఉండే మరొక కార్యం చెప్తాను. No death also. అక్కడ మరణమే లేదు. If a cow dies, what will happen? If a cow dies there, what will happen? ఒక కాకి చనిపోతే ఏమవును? Will you think that he would have thrown it to the hyena to finish it, rummage it? ఒక ఆవు గాని చనిపోతే హైనాకు ఆహారంగా ఇసిరేస్తాడా? No, God kept them in such a state that there was no death also. దేవుడు ఎటువంటి స్థితిలో పెట్టి ఉన్నారంటే నోవహు ఓడలో మరణమే లేకుండా చేసి ఉన్నారు. He says you have to fight against death. మనము మరణానికి విరుద్ధంగా పోరాడవలెను. One of our senior pastors used to mention. మనకు పెద్ద పాస్టర్ల ఒకరు ఇలా చెప్తూ ఉంటారు. You are called to fly, you are not called to die. నీవు ఎగురుటకే పిలువబడి ఉన్నావు గాని చనిపోటుకు పిలువబడలేదు. Yes, there are certain cases where people get perfected and it is something else. అవును, కొన్ని సందర్భముల్లో ఆ విధంగా పరిపూర్ణ స్వస్థత పొందుకొని ఉన్నారని నేను చెప్పనవసరం లేదు. Praise be to God. దేవునికి స్తోత్రములు. So there you must understand one thing. So then you should fight against death. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలను మరణమునకు విరోధంగా మీరు పోరాడవలెను. As soon as you become sick, మీరు ఆ విధంగా వ్యాధి పడినప్పుడు kindly pray that God may sanctify me and take me away. దేవుణ్ణి పరిశుద్ధపరచి తీసుకొని వెళ్ళాలని ప్రార్థన చేయండి అని చెప్పకూడదు. I am already 75 years old. నేను ఇప్పటికే నాకు 75 సంవత్సరాలు. So let me go away. సరే, నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. Probably it is written 19 in God's book. So what do you do? ఒకవేళ దేవుని గ్రంథంలో 90 అని రాసి ఉంటే మీరు ఏం చేస్తారు? If it is written 90, na 90 samvatsaram cheppi rasunte meer em cheyidru? Even people at home also, when a person is sick, they say, Lord, sanctify him and take him away. Meer illallo kuda evaranna vyadhi padite prabhu chaalu inka teeskuni velipo prabhu ani prarthan chestaru. Oh death, where is your sting? Oh maranama, nee mullekkada? Oh grave, where is thy victory? Oh ekavja samadhi, nee mullekkada? And one more thing also is there, you must understand. Maroka karyam kuda undi ardham cheskonavalenu. I don't want to mention this, but still this is the truth. Nenu cheppalani anukuntaledu kaani ide satyamu. We are not speaking about sanctification, we want to speak about higher sanctification. Mem ee parishuddha parichabaratan gurinchi cheppatledu gaani lotaina parishuddha parichabaratan gurinchi cheppuchunnamu. Was there reproduction in Noah's ark? నోవహుకు ఓడలో సంతాన అభివృద్ధి కలిగినదా? Was there procreation in Noah's ark? నోవహు ఓడలో సంతాన అభివృద్ధి కలిగి ఉన్నదా? Say for example a chick hatches within 21 days. చూడండి, ఒక చిన్న గుడ్డు 21 దినముల్లో పగిలి కోడిపిల్ల బయటికి వస్తున్నది. So then within 3 months cat litters. ఆ 3 నెలల్లో పిల్లి కంటది. Then also swine and other things, and I'm not a zoologist, you find out as to their lifespan and so on. కొన్ని కొన్ని జంతువులు ఎంత కాలం బ్రతుకుతాయి, ఎంత కాలంలో పిల్లల్ని ఈంతాయి అనే కాలం గురించి మీకే తెలియను. All those things were all kept under control, you must understand. అవన్నీ కూడా లేకుండా ఒక అదుపులో ఉంచబడి అని చెప్పి మనం చెప్పగలము. Spiritually, what is your spiritual standard? దీని గురించి ఆత్మీయంగా మన స్థితి ఏమై ఉన్నది? Family people, what is your spiritual standard? కుటుంబ జీవితంలో చేర్చిన మీరు మీ స్థితి ఎలా ఉన్నది? If you want to be raptured in the coming of the Lord, what is your standard? ప్రభు రాకడలో మీరు ఎత్తబడవాలంటే మీ స్థితి ఎలా ఉన్నది? Why has the Lord given you the baptism of the Holy Spirit? దేవుడు మీకు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఎందుకు ఇచ్చి ఉన్నారు? Why has the Lord given you the fire of the Holy Spirit? దేవుడు మీకు పరిశుద్ధాత్మ అగ్నిని దేని కొరకు ఇచ్చి ఉన్నారు? Family life is not wrong, I'm not against that. కుటుంబ జీవితం తప్పు అని చెప్పి నేను చెప్పట్లేదు. I'm not speaking about anything else, I'm speaking what has happened to in Noah's ark. నేను వేరే కార్యం ఏం చెప్పట్లేదు కానీ నోవహు ఓడలో జరిగిందే నేను చెప్పుచున్నాను. Yes, certain times that is necessary. కొన్ని సందర్భములో అది అవసరమే. But for a church of God which is to be raptured in the coming of the Lord. కానీ దేవుని యొక్క సంఘము ప్రభు రాకడలో ఎత్తబడవాలంటే. What does St. Paul say in the book of 1 Corinthians chapter 7 verse 30? మొదటి కొరింథీ 7వ అధ్యాయము 30వ వాక్యములో పరిశుద్ధులైన పౌలు ఏం చెప్పుచున్నాడు? Read verses 29 and 30. 29 30 వాక్యాలు చదువుకుందాం. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా కాలము సంకుచితమై ఉన్నది గనక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడ్వనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును,
కొనువారు తాము కొనినది తమది కానట్టును ఈ లోకం అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. బట్ దిస్ ఐ సే బ్రదరెన్ ద టైమ్ ఇస్ షార్ట్ ఇట్ రిమైండ్ దట్ బోత్ దే దట్ ఆర్ వైఫ్స్ బి యాస్ దో దే హడ్ నన్ అండ్ దే దట్ వీప్ యాస్ దో దే వెట్ నాట్ and they that rejoice as though they rejoice not and they that buy as though they process not. What does the word of God say? You tell me. దేనికి వాక్యం ఏం చెప్తుందో మీరే చెప్పండి. For whom is this word mentioned? ఈ వాక్యం ఎవరికోసం రాయబడి ఉన్నది? For those who have as if they have not. వారికి ఉన్నది లేనట్టుగా ఉండవలెను. For those who have wives or husbands as if they don't have. భార్యలు ఉన్నవారు భర్తలు ఉన్నవారు లేనట్టుగా జీవించవలెను. There is a higher spiritual life for this. అది ఉన్నతమైనటువంటి ఆత్మీయ జీవితమై ఉన్నది. So because of that, don't create any commotion in the family. దాన్ నిమిత్తం కుటుంబంలో ఏ తొందరలు కలగచేయొద్దండి. So you should take the advice of some senior servant of God and then unitedly you take a decision. పెద్ద దేవుని సేవకుల మీద సలహా తీసుకొని మీరు ఐక్యంగా ఈ కార్యమును చేయండి. This is the standard to be raptured in the coming of the Lord. కానీ ప్రభు రాకడలో ఎత్తబడాలంటే మన ఆత్మీయమైన స్థితి ఈ రీతిగా ఉండవలెను. So therefore there is a higher life when you are filled with the love of God, when you are filled with the glory of God. These things are considered to be garbage and something which doesn't have any importance in your life. దేవుని ప్రేమతో నిండుగా నింపబడినప్పుడు దేవుని మహిమతో మీరు నింపబడినప్పుడు ఇటువంటి అల్పమైన కార్యాలన్నీ కూడా మీరు చెత్తకుపోవాలి ఇసిరిపారవేయవలెను. So God has brought us to this convention to have an understanding, better understanding about this higher life. కాబట్టి దేవుడు ఉన్నతమైనటువంటి జీవితాన్ని గురించినటువంటి గ్రహింపు కలగాలని ఈ కన్వెన్షన్ కు తీసుకొని వచ్చి ఉన్నారు. Next. తర్వాతిగా this Noah's ark is a type for the baptism. What a baptism. ఈ నోహ ఓడ అనేది నీటి బాప్తిస్మంకు సాదృశ్యంగా ఉన్నది. We read about that in 1 Peter chapter 3 verse 21. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 21వ వాక్యంలో దీని చూస్తున్నాము. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము 20 and 21. 20 21. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధరణ మూలముగా. It is a type. Noah's ark is a type for the experience of water baptism. Noah word ani cheppinappudu neeti baptismalaku sadrishyamga unnadi. Any person who has not taken water baptism, you are not inside Noah's ark, you are outside, you must understand. Inkano neeti baptism pondina varu meer ardham chesukonandi, Noah vodaku lopala leru gaani baithe kanabadichunaru. What is the decision that you have taken in water baptism? Neeti baptism teeskunnappudu ee thirmanam cheyichunaru. I am dead unto this world. Nenu ee lokamunaku maraninchi unnanu. The world is crucified unto me and then I am crucified unto this world. నేను లోకమునకును లోకము నాకును సిలువేయబడి ఉన్నాము. Earlier I used to thrash others. నేను ముందుగా నేను ఇతరుల గురించి నేను పోట్లాడేవాడను. Now my hands are crucified. ఇప్పుడు నా చేతులు సిలువేయబడి ఉన్నవి. Earlier I used to fight with others. ముందు ఇతరులతో నేను గొడవపడేవాడను. Earlier I used to abuse others. ఇతరులను నేను తిట్టేవాడను. Earlier I used to do so many other things. అనేకమైన ఇతర కార్యాలు నేను ఇంత ముందు చేసేవాడిని. Now I am dead. ఇప్పుడు నేను మరణించి ఉన్నాను. In the experience of water baptism I am dead. నీటి బాప్తిసం మూలంగా నేను మరణించి ఉన్నాను. That confession must be there every day in your life. ఆ ఒప్పుకోలు ప్రతి రోజు మీకు కనబడవలెను. Every day in the morning praising you should lift up both hands and said I am dead. ఉదయ కాల స్తోత్ర ప్రార్థన అప్పుడు మీ చేతుల పైకెత్తి నేను మృతినొందితిని అని చెప్పవలెను. If there is any sin which is struggling with you, నీలో ఏదైనా పాపం పోరాడుచున్నట్లయితే, you place it on the altar early in the morning. ఉదయ కాలమే బలిపీఠం మీద పెట్టుము. You mention that evil character. ఆయక దుష్టమైనటువంటి స్వభావం గురించి చెప్పు. I am dead unto that. నేను దానికి మరణించాను. So Noah's ark is a type for water baptism. కాబట్టి నోవహు ఓడ నీటి బాప్తిస్మముకు సాదృశ్యము. I will not continue till 11:30. I'll finish earlier. నేను ఎక్కువగా సమయం తీసుకొని 11:30కి ముగిస్తాను. What was the next blessing there? తర్వాతి ఆశీర్వాదం ఏమి? When the whole world perished. లోకమంతా నశించిపోయినప్పుడు. Water destroyed them all. నీళ్లు అంతటి కూడా నాశనం చేసెను. Everything that lived, everything perished. జీవంతోన ప్రతిది కూడా నాశనం అయిపోయెను. But on the other hand, what happened to Noah's family? కానీ మరొక వైపున నోవా కుటుంబానికి జరిగినదేమి? Same water which destroyed the world lifted them up. ఏ నీళ్లైతే లోకమును నాశనం చేసెను, ఆ నీళ్లే నోవహు ఓడను పైకి లేపెను. In the midst of this lockdown. ఈ యొక్క లాక్ డౌన్ సమయంలో కూడా.
I believe that many lives have been changed. అనేకమంది జీవితాలు మారియున్నాయని చెప్పు అనుకుంటున్నాను. Their lives have become one step, it has gone many feet high above. ఆ కొందరి యొక్క జీవితములో ఈ లాక్ డౌన్ లో కొన్ని అడుగులు పైకి లేచినవని చెప్పు అనుకుంటున్నాను. Whole world is getting destroyed. ప్రపంచమంతా నాశనం అయిపోతున్నది. Whole world is scared even now. ప్రపంచమంతా ఇప్పుడు కూడా భయపడిపోతున్నారు. But as far as children of God are concerned, కానీ దేవుని బిడ్డలకు సంబంధించినంత వరకు, there were more prayers in our faith homes. మా విశ్వాస గృహంలో ఇంకా అధికమైన ప్రార్థనలు జరుగుతున్నాయి. We meditated more on the word of God. దేవుని వాక్యం అధికంగా ధ్యానిస్తూ ఉండి ఉన్నాం. We could not go out, but we were in the presence of God, humbling ourselves. బయటికి వెళ్ళకుండా లోపలనే ఉండి మనల్ని మనం తగ్గించుకొనిచూ ఉన్నాము. That has lifted our spiritual life. దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని పైకి లేపి ఉన్నారు. How far? ఎంతవరకు? Thousands of feet away. కొన్ని వేల అడుగులు ఎత్తులోకి. The word of God says all mountains were covered and the highest peaks water went 15 cubits above the highest peak. అన్ని పర్వతాలు, కొండలు, చెట్లు అన్ని కూడా మునిగిపోయినవి. దాదాపు కొండ మీద నుండి 15 అడుగుల ఎత్తులోనికి నీళ్లు నిలిచినవి. You know, Mount Everest was there even during those days, is it not? ఆ దినాల్లో కూడా మా ఎవరెస్ట్ పర్వత శిఖరం ఉన్నది కదా. How do you think that it just came into existence now? అది ఏదో ఇప్పుడు మొలిసిందని చెప్పి అనుకుంటున్నామా? It's mentioned that Mount Everest is about 8848 meters. ఎవరెస్ట్ పర్వత శిఖరం యొక్క ఎత్తు 8840 అడుగుల ఎత్తు అని చెప్పి చూస్తున్నాము. Or else when you convert it into feet, it comes to 29,002 feet. 29,002 అడుగుల ఎత్తుని చూస్తున్నాము. దిస్ వెంట అబౌ 15 క్యూబిట్స్ అబౌ దట్, సే అబౌ 22 ఫీట్ అబౌ దట్. దానికి మీద దాని ఎత్తుగా దాదాపు 15-22 అడుగుల ఎత్తులోకి నీళ్లు వెళ్ళిపోయినవి. ఆల్ కవర్. సో వేర్ ఇస్ ది ఆర్క్ నౌ? ఇప్పుడు ఓడ ఎక్కడ ఉన్నది? High above. ఇటన్నిటికంటే ఎత్తులో కనబడుచున్నది. So God has lifted up your spiritual life. దేవుడిని ఆత్మీయ జీవితాన్ని పై పైకి లేపి ఉన్నారు. God has anointed you with the Holy Spirit and kept you in heavenly places. దేవుడిని పరిశుద్ధాత్మ అభిషేకంతో అభిషేకించి ఉన్నతమైన స్థలములలో నిన్ను పెట్టి ఉన్నారు. World may be afraid, but you need not be afraid. లోకమంతా భయపడిపోవచ్చు, కానీ నీవు భయపడనక్కర్లేదు. God has taken you to a higher standard. Preserve that. Keep that up. దేవుడిని ఉన్నతమైన స్థలములో ఉంచి ఉన్నారు, దాన్ని కాపాడుకొనుము. And finally, what does the word of God say? చివరగా దేవుని వాక్యం ఏం చెప్పుచున్నది? What was the hope in Noah and others? నోవహులోను ఇతరులోను ఉన్నటువంటి నిరీక్షణ ఏమి? Very soon the Lord is going to remove the cover. అతి త్వరలో దేవుడు కప్పును తెరవబోతున్నారు. Very soon we'll be entering into the new world. అతి త్వరలోనే కొత్త ప్రపంచములోకి అడుగుపెట్టబోతున్నాం. Christ, which is the hope of glory, dwelleth in us, it is mentioned. క్రీస్తు ఇక మహిమైశ్వర్యంగా మీ మధ్య నివసించుచున్నాడు. What does St. Peter say in 2 Peter chapter 3 verse 13? 2 పేతురు 3వ అధ్యాయం 13వ వాక్యములో పరిశుద్ధుడైన పేతురు ఏం చెప్పుచున్నాడు? ఆయనను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. Nevertheless, we according to this promise look for new heavens and new earth wherein dwelleth righteousness. So very soon we'll be entering into the new world. అతి త్వరలో నూతన ఆకాశములకు వెళ్ళిపోబోతున్నాము. Very soon we'll be entering to new Jerusalem and Zion. అతి త్వరలో నూతన యెరూషలేముకు సియోనుకు వెళ్ళబోతున్నాము. When you are inside Noah's ark. నీవు నోవహు ఓడలో ఉన్నంత వరకు. When you observe all the laws and commandments of Noah and remain there. నోవహు యొక్క కట్టడలు నియమాలు పాటిస్తూ దాంట్లో మీరు ఉంటున్నప్పుడు. When you are fed by the hands of Noah. దేవు నోవహు చేతుల ద్వారా మీరు పోషించబడుచున్నప్పుడు. When you are living in the presence of Jehovah Shammah. యొక్క సన్నిధానంలో కనబడుచున్నప్పుడు. సో వెన్ యూఆర్ లివింగ్ ఏ పీస్ఫుల్ లైఫ్, నాట్ క్వారలింగ్ విత్ అదర్స్, మీరు ఇతరులతో పోట్లాడకుండా సమాధానకరమైన జీవితం చేయించున్నప్పుడు. వెన్ యూఆర్ నాట్ గివెన్ టు ఎనీ అదర్ ఈవిల్ వైసెస్, ఎటువంటి ఒక దుష్టమైనటువంటి కార్యములకు చోటు ఇవ్వకుండా ఉంటున్నప్పుడు. ద ట్రంపెట్ విల్ సౌండ్, బూరా ధ్వనించును. ద ట్రంపెట్ విల్ సౌండ్, బూరా ధ్వనించును. వి షల్ బి ట్రాన్స్ఫార్మ్డ్, మనము రూపాంతరం పొందుదుము. ద ట్రంపెట్ విల్ సౌండ్, ఇదిగో బూరా ధ్వనించును. వెరీ సూన్ విల్ బి ఎంటరింగ్ ఇంటూ ద న్యూ వరల్డ్, అతి త్వరలో నూతన భూమిలోకి వెళ్ళబోతున్నాం. సో హావ్ యు గాట్ దట్ హోప్? ఆయన నిరీక్షణ మీలో ఉన్నదా? షల్ వి ఆల్ క్లోజ్ అవర్ ఐస్ నౌ? మనందరం కళ్ళు మూసుకుందాం. షల్ వి ఆల్ స్టాండ్ అప్? స్టాండ్ అప్. మనందరం లేచి నిలబడదాం. షల్ వి ఆల్ స్టాండ్ అప్? అందరం లేచి నిలబడండి. గాడ్ హస్ గ్రేషియస్లీ గివెన్ యు ఎ కన్వెన్షన్ హియర్. దేవుడు కృపగా ఈ కన్వెన్షన్ మనకి ఇచ్చి ఉన్నారు. యాస్ ఐ వాస్ మెన్షనింగ్ యెస్టర్డే, నిన్నటి దినం చెప్పుచున్న విధంగా, ఐ ఎన్వీ యు పీపుల్.
నేను మేము అసూయపడుచున్నాను. వి డోంట్ ఈవెన్ హావ్ సండే మార్నింగ్ వర్షిప్. మాకు ఆదివారం పొద్దున ఆరాధన కూడా లేదు. అవర్ వర్కర్స్ ఆర్ వర్షిపింగ్ ఇన్ ఎ సీక్రెట్ రూమ్ టాప్ రూమ్ సిస్టర్ సైడ్ ఎ స్మాల్ హాల్. సేవకులు రహస్యంగా మా సేవకులు పైన మేడగదిలో రహస్యంగా ఆరాధన చేసుకుంటున్నారు. బట్ అట్ ద సేమ్ టైం గాడ్ హస్ గ్రేషియస్లీ గివెన్ యు నాట్ ఓన్లీ వర్షిప్ హి హస్ గివెన్ యు కన్వెన్షన్ ఆల్సో. దేవుడు మీకు ఆరాధనే కాదు మీకు కన్వెన్షన్ కూడా దేవుడు ఇచ్చి ఉన్నారు. బట్ అట్ ద సేమ్ టైం బి ఇన్సైడ్ నోవాస్ ఆర్క్ దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అదే సమయంలో ప్రాముఖ్యమైన విషయం ఏమనగా నోవాకు ఓడలో కనబడండి. God has given us the revelation of the fellowship of the saint. దేవుడు పరిశుద్ధులక సహవాసం యొక్క ప్రకటనను మనకు అనుగ్రహించున్నారు. By that don't mistake me. I don't say that all others will go to hell. No, it's not that. మిగిలినోళ్ళందరు నరకానికి వెళ్తారని చెప్పి నేను అనుటలేదు. అది కాదు. So then there are many inns. There are many inns in INN. అనేకమైనటువంటి పోటకూళ్ళు ఇళ్ళు ఉన్నవి. So then as Pastor T.U. Thomas mentioned in one of our conventions in Dubai. Dubai lo unnatuvadu convention lo Pastor T.U. garu cheppina vidhanga the Lord has given there are many inns, but the Lord has put me in this inn and he has asked me to remain here. Anekamaina potakulla vaani illu kanabadchunnayi kaani devudaithe ee potakulla vaani illu choopinchi deentlo undamani cheppi unnaru. Others may be doing a better ministry, saving many more souls. So many are doing a better ministry than us. We don't deny that. ఇతరులు అనేకమైన గొప్ప పరిచర్యలు చేయవచ్చును, చాలా గొప్ప కార్యాలు చేయవచ్చును, బట్ అన్నిటి మేము కాదంటూ లేదు. But at the same time, why did the Lord put you in this inn? కానీ దేవుడు ఎందుకు ఈ పోటుకొన వాళ్ళ ఇంటిలో పెట్టి ఉన్నారు? So you should have an understanding about the master script. ఎందువల్లంటే యజమానిని ఒక దొడ్డి గురించి మీరు తెలుసుకొనవలెను. When you remain in this fellowship. ఈ యొక్క సహవాసములో నిలిచి ఉన్నప్పుడు. When you are sanctified by the word of God. దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడినప్పుడు. Trials will come, temptations will come. శోధనలు పరీక్షలు మీకు రావచ్చును. Devil knows that there is a truth here. That's the reason why he is trying to attack us. సాతానుకు తెలుసు లోతైన సత్యం ఉందని, అందువల్లే మిమ్మల్ని ఎదుర్కొంటూ ప్రయత్నిస్తూ ఉంటాడు. So that he'll bring many into this consecrated life. అనేకమైనటువంటి ప్రతిష్ఠకు విరోధమైన కార్యములు తీసుకొని వచ్చును. May I remind the youths once more. మరొకసారి యవనస్తుల జ్ఞాపకం చేస్తున్నాను. Have you got a calling for the ministry? సేవకొరకు నీకు పిలుపు ఉన్నదా? Don't bluntly say no, I don't have a calling. లేదు నాకు లేదని చెప్పిన త్రోసివేయవద్దు. Did you ask the Lord? దేవుని అడిగి ఉన్నావా? Did you ask the Lord what is my calling? దేవా నా పిలుపు ఏంటని చెప్పి నువ్వు దేవుని అడిగి ఉన్నావా? God has so you have your own plan. నీకు నీ సొంత నీకు నియమాలు ఉండవచ్చును. గొప్ప ఉద్దేశం కలవాడై ఉన్నాడు. As long as you don't come inside that. నువ్వు లోపలికి రానంత వరకు కూడా. You may be in the church of God, but still you are outside Zion, you must understand. You are outside Noah's ark. నీవు దేవుని సంఘంలో ఉండవచ్చును, కానీ సియోనుకు వెలుపల నోవహు ఓడకు వెలుపలే కనబడుచున్నావు. నాట్ ఫర్ ఆల్ యూత్స్. యవనస్తులకు మాత్రమే కాకుండా. నాట్ ఫర్ ఆల్ యూత్స్. అందరు యవనస్తులకు మాత్రమే కాదు. బట్ అట్ ద సేమ్ టైం దేర్ ఆర్ యూత్స్ హూ ఆర్ మెంట్ టు సర్వ్ లార్డ్ ఆఫ్ లార్డ్ అండ్ కింగ్ ఆఫ్ కింగ్స్. రాజైతే రాజు దేవునికి దేవుడైనటువంటి దేవుని సేవ చేసే యవనస్తులకు. క్లోజ్ యువర్ ఐస్. మనందరం కళ్ళు మూసుకుందాం. An anointing will come upon you right now. ఇప్పుడు అభిషేకం నీ మీద దిగబోతున్నది. An anointing will come upon you. అభిషేకం నీ మీద దిగివచ్చును. Lord, let me come inside Noah's ark. దేవా, నోవాకు ఓడలోనికి వచ్చేటప్పుడు నాకు సహాయం చేయుము. Very soon God is going to close. అతి త్వరలో దేవుడు ముయ్యబోతున్నారు. It's not Noah who would be closing the ark, it is God who would be closing the ark. నోవా కాదు ఓడను మూసివేనది, దేవుడే మూసివేయుచున్నారు. Then afterwards, even if you lament and cry, there's no use. దాని తర్వాత ఏడ్చి ప్రలాపించినా ఉపయోగం లేదు. Oh, we have heard in so many messages, I did not obey. అనేకమైన ప్రసంగాలు వినియోనాను, కానీ నేను లోబడలేదు. Is there anyone still living in sin? ఎవరు ఇంకా పాపములో జీవిస్తున్నవారు ఉన్నారా? Come inside the Noah's ark. నోవాకు ఓడలోనికి రమ్ము. Has anyone refused to take water baptism, true water baptism according to the word of God? దేవునికి వాక్యానుసారమైనటువంటి నిజమైన బాప్టిజం ఇంకా ఎవరైనా తీసుకొని కూడా ఉన్నారా? God is giving you one more chance. మరొక తరుణము దేవుడు అనుగ్రహిస్తున్నారు. Come inside the ark. నోవాకు ఓడలోకి రమ్ము. There is a glorious peace inside. మహిమగలటువంటి భోజనం సిద్ధ. Some have a wrong impression about the ministry. ఈ సేవ గురించి అటువంటి తప్పైన అపార్థం నీకు ఉండవచ్చును. It is very difficult, it's very harsh, hard. సేవ చాలా కష్టము, కఠినమంచి పనుకుంటున్నావు.
ఉన్నావు. When Jehovah Shammah is there, he will take care of you. యెహోవా షమ్మా ఉన్నప్పుడు నీ గురించి ఆయన తీసుకుంటాడు. When God's presence is there, he will do everything for you. దేవుని సన్నిధానానికి ఉన్నప్పుడు ఆయనే భారం వహించును. Close your eyes. అందరి కళ్ళు మూసుకుందాం. Let an anointing come upon our youths. ఒక అభిషేకము యవనస్తుల మీద దిగిరానివ్వండి. Let an anointing come upon the servants of God also. ఒక అభిషేకము దైవ సేవకుల మీద దిగిరానివ్వండి. We are a glorious group of people. మనం మహిమగల దేవునికి గుంపై ఉన్నాము. So then God has brought us into the ark of God. దేవుడు మనల్ని దేవునికి ఓడలోకి తీసుకుని వచ్చిన్నారు. When the whole world is perishing, God has kept us safe. లోకమంతా నశించిపోతున్నప్పుడు దేవుడు మనల్ని సుఖభద్రముగా కాపాడుచున్నారు. In the midst of this plague, the safest place to dwell is the house of God. ఈ తెగుళ్ల మధ్యలో దేవుని ఇల్లే నీకు సురక్షిత